రుక్మిణి తరువాయి భాగానికి స్వాగతం రుక్మిణి అనే నావెల్ రుక్మిణి అనే ఒక అమ్మాయి కథ అమ్మాయి ఒక ఐడియల్ కోడలు ఎలా ఉండాలి ఐడియల్ వైఫ్ ఎలా ఉండాలి అన్నదానికి ఒక ఐకానిక్గా రాసుకొచ్చారు రచయిత్రి గారు ఈ నావెల్ అసలు పేరు గొప్పిముళ్ళు గొప్పిముళ్ళు నవల రచించిన రచయిత్రి గారి పేరు శ్రావణ శ్రీ గారు కథలోకి వెళ్ళిపోదామా ఇది చాలా పెద్ద నావల్ ఫోర్ ఫైవ్ పార్ట్స్ పట్టచ్చు కథలోకి వెళ్ళిపోదాం గోపీకి ఇప్పుడు పూర్తిగా స్వస్థత చేకూరింది అతడికి స్వస్థత చేరడం చేకూరడంతో పాటు గోవిందరావు గారికి కూడా ఇంచుమించు పూర్తి ఆరోగ్యం చేకూరినట్లయింది ఇంతవరకు డాక్టర్లు నిర్ధారణ చేయలేని ఆయన గారి రోగమేమిటో ఇప్పుడు పూర్తిగా మట్టుమాయమై మామూలు మనిషి అయిపోయాడు ఇప్పటి వరకు ఆయన గారి మాట అంటేనే లెక్కలేని ఆ ఇంటి మనుషులు ఇప్పుడు ఆయన గారు ఏమి చెప్పినా గడగడలాడుతూ చేస్తున్నారు ఇంచుమించు మరలా ఆ ఇంటికి కర్ర పెత్తందారు అయ్యాడనే చెప్పొచ్చు ఇదంతా కేవలం గోపీ ప్రభావమేనని అందరూ భావిస్తున్నారు అతడు ఈ ఇంటి నుంచి తెగనింపులు చేసుకుని వెళ్ళిన మరుక్షణం నుంచే అదోలా ఉంటూ ఆఖరికి మంచం ఎక్కి రోగిస్ట్లా తయారైన వ్యక్తి ఇప్పుడు గోపి తిరిగి రావడంతో తిరిగి మామూలు మనిషి అయ్యాడంటే కేవలం కొడుకు మీద బెంగ కొద్దీ అలా అయిపోయి ఉంటాడని ఆయన గారిలోని ఈ పరిణామం చూసిన ఎంత జ్ఞాని అయినా ఇట్టే ఊహించి వాస్తవాన్ని అంచనా వేసుకోగలడు గోపి డాక్టర్ చక్రపాణి గారు పుణ్యమా అంటూ ఒక గండం గడిచి బయటపడ్డావు నిజంగా నిన్ను కూర్చి పడ్డ ఆవేదన ఆ భగవంతుడికే తెలియాలి అన్నాడు గోవిందరావు గారు తను కూర్చున్న కుర్చీ పక్కనే మరో కుర్చీలో కొడుకు కోపిని కూర్చుండ పెట్టుకుని భగవంతుడికే కాదు నాకు తెలుసు మీరు పడ్డ ఆవేదన మామూలుగా మూలంగా నాలోని రోగమంతా ఒక్కసారిగా సూక్ష్మ రూపం ధరించి ఏటో పారిపోయింది మీలో నా పట్ల ఆ మాతృ ఆవేదన లేకపోతే నేనసలు ఈ లోకాన్నించే దాటిపోయి ఉండేవాడిని గోవిందరావు గారు చిన్నగా నవ్వి మీసాలు సవరించుకుంటూ ఏమో అనబోతూ ఉండగా డాక్టర్ చక్రపాణి గారు అక్కడికి వచ్చారు గోవిందరావు గారు ఆయన గారితో పేము కుర్చీ చూపించగా అతడు వెళ్ళి కూర్చున్నాడు తండ్రి కొడుకులిద్దరు ఏమిటో మాట్లాడుకుంటూ ఉన్నట్లున్నారు అడిగారు డాక్టర్ చక్రపాణి ఏమీ లేదు డాక్టర్ గారు మీ గురించే ముచ్చటించుకుంటున్నాము మీ చేతి చలవకొత్తి మా వాడికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది అలాంటి మీకు మా చేతులతో ఏమిచ్చినా మీ రుణం తీరదు అన్నాడు గోవిందరావు గారు ఇంతలో కమలాలు బత్తాయి పళ్ళు తీసుకుని అక్కడికి వచ్చిన రుక్మిణి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండడంతో ఇంకా వాటిని అక్కడ గదిలో ఓ వైపున ఉన్న టేబుల్ మీద ఉంచేసి మెల్లగా వెళ్ళిపోయి మామగారి పిలుపు విని ఆగిపోయింది దానికి గోవిందరావు గారు ముసుపుసి నవ్వుతూ అన్నాడు అంటే మందు త్రాగినట్లు ప్రతిరోజు ఇష్టం లేకపోయినా విధిగా ఈ పళ్ళన సంత్రాగే పెడద ఇంకా మాకు తప్పదంటావా అమ్మ తప్పదని నేను అనడం లేదు కానీ పళ్ళరసం త్రాగటం మూలంగా ఆరోగ్యం అభివృద్ధి అవుతుందే కానీ అనారోగ్య పరిస్థితులకి ఏ రూపంలోనూ దారి తీయరు కదా అలాంటప్పుడు దానిని మానుకోవడం ఎందుకు అప్ప నీకు చెప్పలేము తల్లి ఇప్పుడు ఇంకా మీకే అనారోగ్యం లేదు మాకు ఇంకా ఏ అనారోగ్యం లేదు ఇంకా మమ్మల్ని ఇలా ఇబ్బంది నుంచి తప్పించి తల్లి రుక్మిణి మరేమీ మాట్లాడలేదు కానీ అప్పటి వరకు ఆమెకేసే చూస్తూ ఉన్న డాక్టర్ చక్రపాణి గారికి తను మాట్లాడేటందుకు ఏదో అవకాశం లభించినట్లే మెల్లగా ఇలా అన్నారు గోవిందరావు గౌరవేటి చూస్తూ మీరేదో నన్ను ఇంతలా పొగడేశారు కానీ అసలు మీ గోపికి ఇంత త్వరలో ఉన్నాయో స్వస్థత చేకూరినందుకు మీరిప్పుడు ఇంత సరదాగా హాయిగా మాట్లాడుతున్నందుకు మీ కోడలు గారే కారకురాలు సుమండి డాక్టర్ చక్రపాణి గారు అలా అనటంతో గోవిందరావు గారు గోపి ఒక్కసారి ఆమె వైపు చూశారు రుక్మిణి ఇట్టే సిగ్గుపడిపోయి ఇంకా వాళ్ళ వైపు చూడలేక తల కిందకి దించేసింది అంది నేనేమీ కారకురాల్ని కాదులండి మీలాంటి డాక్టర్లు లేనిదే రోగమనే దెయ్యం మనిషిని వదిలిపోవడానికి అంత తేలిగ్గా ఒప్పుకోదులండి నేనేదో చిన్న పరిచారకురాలని అంతే అనే మాటను నేనెన్నడూ అంగీకరించలేదమ్మా డాక్టర్లు ఎలాంటి బ్రహ్మాండమైన మందులు ఇచ్చినా వాటిని అంగిట్లో పోసుకోవడానికే ఇష్టపడిన రోగిని లాలించి వారించగలని ఇలాంటి ఉత్తమ స్త్రీలు లేనిదే ప్రయోజనం ఏమీ లేదమ్మా నిజంగా నువ్వు ఈ ఇంటి కోడలివి కాదమ్మా మా కొరకై ఈ రూపంలో వెలిసిన దేవతవమ్మా దేవతవు అన్నాడు ఇంతసేపటి నుంచి మౌనంగా ఉన్న గోపి అందుకొని కొంచెం ఆవేశపడుతూ ఉన్న కంఠస్వరంతో ఎవ్వరూ పొగడని విధంగా బావగారు తన్నింతగా పొగిడి వేయటంతో అది తనకు పూర్తిగా అతిశయోక్తిగా అనిపించింది స్త్రీ కేవలం కష్టాలు అనుభవించడానికే పుట్టకపోయినా ఇతరులు అనుభవించే కష్టాలను కొంతవరకు పాలు పంచుకోవడానికి కూడా పుట్టి ఉంటుందని ఆమె భావించింది అంది అందరూ కలిసి నన్ను ఇంతలా పొగిడేస్తే అందరూ ఎక్కిస్తున్నారు కానీ స్త్రీ ఆ మాత్రం కూడా బాధ్యత కూడా నిర్వర్తించకపోతే తెచ్చకపోతే అసలు ఆ జాతి పుట్టికే అనవసరమని భావిస్తాను బావగారు దానికి గోపి ఏదో అనబోయాడు కానీ అంతలోనే అరుణ అక్కడికి రావటంతో అతని దృష్టి ఆమె మీదకి పోయింది ఏమిటమ్మా ఇలా వచ్చావు ఎంతో ఆప్యాయత ఉట్టిపడేలా అడిగాడు అరుణ అతను అడిగిన దానికి జవాబేమి ఇవ్వకుండా తనవైపు చూస్తూ నిన్ను మా అన్నయ్య రమ్మంటున్నారు అంది దేనికి ప్రశ్నించింది రుక్మిణి నాకు ఆ వివరాలేమి చెప్పలేదు అంటూనే అరుణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది గోవిందరావు గారు అరుణ వెళ్ళిన వైపే ఒక్క క్షణం చూసి డాక్టర్ చక్రపాణితో నెమ్మదిగా నవ్వుతూ అన్నారు మరుణ ఒట్టి పిచ్చి పిల్ల చక్రపాణి గారు అడిగిన దానికి కూడా సరిగ్గా జవాబు ఇవ్వదు అన్నారు అంతవరకు ఏదో పరజాసిలో పడి ఉన్న చక్రపాణి గారు గోవిందరావు గారు చెప్పింది వినకపోయినా విన్నవాడిలానే అవును అన్నారు ఆ సంగతి గోవిందరావు గారు గమనించినా ఏమిటి అవును అని తిరిగి ప్రశ్నించలేదు అతడు ఈ మధ్య వైద్యరీత్యా ఇంటికి వచ్చి అరుణును చూస్తూ ఏమిటో ఆలోచనలో మునిగిపోతూ ఉండేవాడు ఒకటి రెండు సార్లు గోవిందరావు గారిని ఇప్పట్లో అరుణకు పెళ్లి చేసే తలంపే లేదా గోవిందరావు గారు అని అడగటం కూడా సంభవించింది దానికి గోవిందరావు గారు మారు పలకపోయినా డాక్టర్ చక్రబాణి గారి ఉద్దేశం ఏమిటో ఇట్టే పసి కట్టగలిగారు ఆమెను గురించి ఇలా అడగటం అతను ఏ ఇంటికి వచ్చిన ప్రతిసారి అరుణ వైపు అదోలా చూసి తనలో తానే ఏదో ముగ్ధుడైపోతూ ఉండటం గమనించిన గోవిందరావు గారికి అతడు అరుణను రహస్యంగా ప్రేమిస్తున్నాడనే గట్టి నమ్మకం కుదిరింది డాక్టర్ చక్రపాణి గారికి పాతికేళ్ళు నిండిన నొక్ వయసు చక్కని అంగసౌష్ఠము కలిగి పొడవుగా ఉంటారు నొక్కుల తల కోర కోలడైన ముఖము జొన్నగిజల్లాంటి పలువరస పచ్చని శరీర ఛాయ పర్వాలేదు ఇతడిని ఇంటి అల్లుడుగా స్వీకరించడానికి ఏమీ అభ్యంతరం లేదు అన్న భావన గోవిందరావు గారికి ఏనాడో కలిగింది తను ఇప్పుడు బయట పడపోయినా ఏదో ఒక క్షణంలో బయట పెట్టక తప్పదన్న భావం తనలో ఉన్న తీరా బయటపెట్టిన తర్వాత అతడి అభిప్రాయం ఎలా మారుతుందో అన్న శంక కూడా బయలుదేరింది అయినా అరుడు అభిప్రాయం తెలుసుకొనిదే ఈ ప్రసక్తి తీసుకురావటం కూడా అంత మంచిది కాదనుకున్నాడు గారు కబురు చేసిన ఇంకా అక్కడే ఉన్న రుక్మిణి మామగారి ఆంతర్యం గ్రహించినట్లు క్రితం డాక్టర్ చక్రపాణి గారు అరుణ ఇక్కడికి రావటంతో చూపిన చూపుల్లోని గూఢార్థం గ్రహించినట్లు ముసిముసి నవ్వులు పలుకుతూ మెల్లగా ఇలా ఉంది డాక్టర్ చక్రపాణి గారికి ఇంకా ఈ రోజు నుంచి వైద్యరీత్యా మా ఇంటితో సంబంధం తీరిపోయినా ఈ ఇంటితో శాశ్వత అనుబంధం ఏర్పడాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను మామయ్య గోవిందరావు గారు ఆమె సూక్ష్మ గ్రాహత్వానికి విస్తుపోయి అంతలోడే చిన్న చిరునవ్వు నవ్వి డాక్టర్ చక్రపాణి వైపు ఘోరగా చూశారు డాక్టర్ చక్రపాణి గారు మలానపడుతూ ఉన్నట్లు అతడి ముఖభంగిముల్లో స్పష్టంగా కనిపించింది ఇంకా ఆ వాతావరణం నుంచి త్వరగా వెళ్ళిపోవడమే మంచిదన్న భావాన్ని వ్యక్తం చేస్తున్న వాడిలా కుర్చీలోనే ఒకటి రెండు సార్లు అటు ఇటు కదిలాడు అది గమనించిన రుక్మిణి అలా ఎందుకన్నానా అని మదన పడుతూ ఉండగానే నారయ్య వచ్చి అముగోరు తమరి కోసం చిన్నబాబు గోరు ఎదురు చూస్తుండారు అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా రుక్మిణి కూడా చప్పున కదిలి అక్కడి నుంచి కదిలి మధ్య హాలులోకి వచ్చింది అత్తగారైన తాయారమ్మ ఆడపడుచు వారున ఈజీ చైర్లో కూర్చుని ఉన్నారు వాళ్లకు అంత ఎడక్క భూపతి చేతిలో ఏవో కాగితాలు పుచ్చుకుని హడావుడిగా పచారులు చేస్తూ ఉన్నాడు తనకు ముందుగా చూసిన అరుణ ఏదో ఆలోచనల్లో మునుగు ఉన్న తల్లి కో తల్లి తొడను మెల్లగా గెల్లి ఏమో సంగి చేసింది టక్కున తాయారమ్మ ఏమిటి అన్నట్లు ఒక్క క్షణం అరుణవైపు కటువుగా చూసి అంతలోని తన దృష్టిని రుక్మిడి వైపు మరల్చి కోపంగా మొహం ఇంతలా చేసుకుని ఆమెను మృంగేశేలా ఒక చూపు చూసి చప్పున మొహం మరోవైపు తిప్పేసుకుంది మూతి మూడు వంకర్లు తిప్పేస్తూ ఆ వైపు చూసి ఈసారి ఏదో అగ్నిపర్వతమే సగ పగల ఉందని గ్రహించిన రుక్మిణి వినయ విదేత ఉట్టిపడేలా భర్త వైపు చూస్తూ తేనెకి పిలిచారు అని అడిగింది ఓ చోట పొందిగ్గా నిలుచుని టక్కున భూపతి పచారులాపి ఆమె వైపు అగ్నిపర్వతం అగ్నివర్షం కురిపించేలా చూస్తూ రెండవసారి కబురు చేసే వరకు అమ్మగారికి ఎక్కువ మంది అమ్మగారికి అక్కడి నుంచి వచ్చేపాటి తీరుబాటే లభించలేదా ముగ్గొసలు తిక్కరించి కటువుగా ప్రశ్నించాడు ఈ పరిస్థితిలో ఏమి చెప్పినా ప్రయోజనం లేదని మౌనంగా ఉండిపోయింది రుక్మిణి ఏం మాట్లాడవే అడిగింది వినిపించలేదా రుక్మిణి ఒక్కసారి బెదిరిపోయిన లేడిలా భర్త వైపు చూసి వినిపించిందండి అన్నది మరి మామగారు ఏదో సందర్భమే మాట్లాడుతూ ఉంటే వింటూ అక్కడే ఉండిపోయాను అంటే నా మాట అంటే లెక్కలేదని నేను భావించవచ్చున గర్జిల్లాడు అంత మాట అనకండి మీ మాటను నేనెప్పుడు నిర్లక్ష్యం చేయలేదు నా తత్వం తెలిసి కూడా మీరు ఎందుకు అలా అంటున్నారో నాకు తెలియకుండా ఉంది ఎందుకు అంటున్నానా ఒకసారి అరుణతో కబురు చేసినప్పుడు రాకపోవడాన్ని ఏమనుకోవాలి సరే నీతో అనవసరంగా వాదన పెంచుకోవడం కూడా నాకు పొరపాటే నువ్వు ఇక నుంచి మా గోపికి పరిచర్యలు చేసే బాధ్యత వహించడం నేను చస్తే సహించను అంతా అయిపోయిన తర్వాత ఇన్నాళ్లకు ఈ నిర్ణయానికి వచ్చారా అని తనలో తాను నవ్వుకుడి పైకి ఇలా అంది అలాగే ఇప్పుడు మీ అన్నగారికి పూర్తిగా ఆరోగ్యం లభించింది ఇప్పుడు ఇహ ఆయన గారికి పరిచర్యలు చేయవలసిన అవసరం అంటూ ఏమీ లేదు అయినా ఇహ నుంచి నువ్వు వాడితో మాట్లాడటం కూడా నిషేధమే ఇది కేవలం తాయేరమ్మగారి మహిమేనని జ ఆమె కేసి ఒకసారి కొర్రుకు చూసి మరలా భూపతి గారి వైపు తిరిగి ఇలా అంది అలాగే ఇంకా వెళ్ళమంటారా నిన్ను పిలిపించడానికి అసలు పని వేరే ఉంది ఇదిగో ఈ కాగితాలు తీసుకుని వీటికి నకలు కాపీలు తయారు చెయ్యి నకలు కాపీలా అది అవుతుందండి అలా అనడం కంటే ప్రయత్నించి చూస్తే ఏ పని కాదు అయినా నీ దస్తూరి బాగుంటుంది ఈ పని నువ్వు చేసి తీరాలి చెయ్యగలను కానీ రాస్తూ ఉంటే అన్నీ తప్పులే పడతాయండి అయినా స్కూల్ ఫైనల్ వరకు చదివిన నాకు ఇంగ్లీషు భాష అంత బాగా వస్తుందని భావించటం కూడా మీది పొరపాటు నాకన్నా ఓ మెట్టు పైకి వెళ్ళి చదివినారునని ఆ పని అప్పగించటం అన్ని విధాలా ఉచితమని నేను భావిస్తాను ఆ విషయం నాకు తెలుసు అది పియూసీ వరకే చదివిందే కానీ తప్పులు రాయడంలో నీకన్నా తిట్టే మీ పట్టుదల మీదే కానీ ఇలాంటివన్నీ రాయడానికి ఎలాంటి వాళ్ళను పురమాయించడం ఉచితమో అన్న విషయమై మీరు ఏమీ ఆలోచించడం లేదు ఓపికగా కూర్చుని అలాంటివన్నీ రాయడానికి నాకేలా తీరుబాటు అవుతుంది చెప్పండి మీకు సంబంధించిన ఈ పనులన్నీ చేయడానికి కొద్దిపాటి జీతం ఇచ్చి ఓ మనిషిని నియమించుకుంటే పోదు ఏమిటి మనకి చేతనైన పనులు చేసుకోవడానికి బదులు జీతం ఇచ్చి ఎవరినైనా నియమించుకోవడమా రుక్కు ఇంత అనవసరంగా మాట్లాడక చెప్పిన పరిచయం అంటూ కాగితాలు ఆమె మీదకి విసిరి వెలుపలికి వెళ్ళిపోయాడు మీద పడి జారి కింద పడిపోతూ ఉన్న కాగితాలను చప్పునందుకుని అవును చేయాలి చేత కాకపోయినా మీరు చెప్పినట్లు చేయాలి ఈ ఇంటిలో నాకు పని చెప్పని వారంటూ ఎవరైనా ఉంటే అది మీరొక్కరేనని ఇంతవరకు భావిస్తూ వచ్చాను కానీ ఆ భావన నాకు ఇవాళతో తీరిపోయింది అంటూ అక్కడి నుంచి కదిలి నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయింది రుక్మిణి అసలు కాపీలు నకలు కాపీలు రాయడం పూర్తి చేసిన లక్ రుక్మిణి వాటిని తీసుకుని వెళ్ళి చూడమన్నట్లు ముసిముసిగా నవ్వుతూ భర్త భూపతి చేతికి అందించింది భూపతి ఆ రాసిన వాటిని ప్రతి పేజీ తిరగవేసి చూసి ఒక్కసారిగా ముఖం కోపంతో ముడిచి వేసుకున్నాడు ముక్కోసలు తిక్ రిక్కించి ఆమె వైపు అసహ్యంగా చూసి ఇలాగే రాయటం రాయటం గొంతు గొంతుచించుకుని అరుస్తూ ఒక్కొక్క క్షణం ఒక్క క్షణంలో ఆ రాసిన పేజీలని తిప్పి చూపించాడు భర్త తనను ఎంతలా అభినందిస్తాడో అని ముసుముసు నవ్వులతో ఆయన గారి వాగ్మూలకై ఆదర ఆతృత పడుతూ ఎదురు చూసిన ఆమెకు నిరాశే ఎదురయ్యింది అంత క్రితం భర్త అప్పగించిన పని పూర్తి చేశాను కదా అన్న ఆనందంతో వికసించి ఆమె వదనార విందం ఆయన గారి ప్రశ్నతో అత్తపత్తిత్తు ఆకుల చప్పున ముడుచుకుని పోయి ఒక్క క్షణంలో ఒడిలిపోయిన పద్మంలో పద్మంలా అయిపోయింది ఇంకా భర్త అడిగిన దానికి ఏమీ జవాబు చెప్పకుండా ఆయన గారు చూపించిన తను రాసిన ఆ పేజీలలో ఏమి తప్పులు ఉన్నాయా అని ఆలోచించసాగింది స్పెల్లింగ్ మిస్టేకులు రాకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకుంది కొన్ని మాటలు అర్థం కాక రాసి కొత్తి రాసి కొట్టి మరలా రాయడం జరిగింది అలాంటి పాపతో పేజీకి పది పదిహేను తప్పుల వరకు కొట్టి వచ్చినట్టు కనిపిస్తున్నాయి అందుకు తప్పించి అందులో తప్పులు ఉన్నట్లు మరి తనకేమీ తెలిసి తెలియటం లేదు ఏం మాట్లాడవే తిరిగి ప్రశ్నించాడు భూపతి అదే కంఠస్వరంతో ఏమిటో చెప్పండి నంగి రంగిగా అడిగింది ఏమిటా ఈ కొట్టివేతలన్నీ ఏమిటి ఆ రాసిన మాటల్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఒక్క మాట లేదు అందుకు నన్ను ఏం చేయమంటారు చెప్పండి నాకు రాయడం సరిగ్గా చేత కాదని ఒకవేళ ప్రయత్నించి రాసినా అందులో అన్ని తప్పులే పడతాయని అంటే మీరేమైనా ఊరుకున్నారా తప్పదు రాయమని వాటిని నా ముఖానికిరాట కొట్టి చిరుబురులాడుతూ వెళ్ళిపోయారు ఆ కోపం మనసులో ఉంచుకునే మరిన్ని తప్పులు రాసావా లేదండి నాకు ఆ ఉద్దేశం ఏమీ లేదు నన్ను మీరలా అపార్థం చేసుకుంటే దానికి నేనేమీ జవాబు చెప్పలేను నేను నేను అపార్థం చేసుకుని ఏమీ మాట్లాడటం లేదు అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను నా వల్ల కాదని పరిడి బలవంతాన్ని చేయించాలనే కసికొత్తి కావాలని మరికొన్ని తప్పులు రాసి నీ మాటను ఎక్కించుకున్నావు నీకు అసలు పని చెప్పడం నాదే పొరపాటు చిచి నీ ముఖం తగలడా అని రాసిన కాగితాలని పర్రుని చిన్న చిన్న ముక్కలుగా చింపేసి వాటన్నిటినీ అట్టే ఆమె ముఖాన్ని విసిరికొట్టి అక్కడి నుంచి రుసస్సులాడుతూ విసురుగా వెళ్ళిపోయాడు రుక్మిణి ముఖం మీద నుంచి పయ్యద మీద జారిపడి నిలిచిన కాగితం ముక్కలను పయ్యద తీసి వాటిని కిందకి దులిపేస్తూ ఉండగా గోపి అటువైపుగా పోతూ తన్ని చూసి పరిస్థితి గ్రహించినట్లుగా ఆగి ఏమిటమ్మా ఏం జరిగింది మా భూపతి చాలా విసురుగా కోపంగా వెళుతున్నాడు అడిగాడు రుక్మిణి అశ్రునయనాలతో వైపు చూసింది గాని ఏమీ మాట్లాడలేదు చెప్పవేమిటమ్మా భూపతి ఏమైనా అన్నాడా లేదు ఏమీ అనలేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బావుగారు ఎన్నడూ లేని రుక్మిణి అలా మాట్లాడటంతో గోపి ఒక్కసారిగా విస్తుపోయాడు రుక్మిణి వైపు ఒక క్షణం పరీక్షగా ప్రశ్నార్థకంగా చూసి అడిగాడు ఏమిటమ్మా అలా అన్నావు నేనిప్పుడు నీ పట్ల ఏమైనా అసభ్యంగా ప్రవర్తించానా లేదు బావుగారు మీరు అలా ఎప్పుడూ ప్రవర్తించరని నాకు గట్టి నమ్మకం ఉంది కానీ ఈ సందర్భంలో మీకు మీరు నన్ను కారణాలేమీ అడగకుండా దయచేసి వెళ్ళిపోండి ఆమె కన్నీరు చిక్కుల మీదుగా ప్రవహించసాగింది ఆమె తన్నలా ఎందుకు ప్రాధాయపడుతూ ఉన్నదో ఆమె ఈ అంతక్షోభకు ఆంతర్యం ఏమిటో అర్థం కాక చాలాసేపు అలాగే యోచిస్తూ ఏవో కఠోరమైన నిబంధనలతో భూపతి ఆమెను బంధించి ఎటు కదలనీయకుండా చేసి ఉంటాడని ఆఖరికి నిర్ణయించుకున్నాడు నమ్మా అలాగే గోపి ఇంకా కదిలి వెళ్ళబోతూ ఉండగా తాయరమ్మ ఎదురుగా వచ్చింది ఆమెను చూసి రుక్మిణి గబాలను పమిటి చెక్కుతో ముఖంతుడి చేసుకుంది వెళ్ళబోయిన గోపి ఒక క్షణం ఆగి తల్లివైపు ఉరివి చూసి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోయాడు తాయారమ్మ గారు ఆ వెళ్లిన గోపివైపు రుక్మిణి వైపు ఒక క్షణం బుక్క మీద వేరడి ప్రశ్నార్థకంగా చూసి అంతలోనే తన రెండు కళ్ళు రుక్మిణి మీదని నిలిపి విషపు చూపులు ప్రసరింపజేస్తూ అంది ఏమిటే వాడు అంటున్నాడు ఏమీ లేదు ఏమీ లేదు నాకు వినిపించిందిలే చెప్పవే వినిపించినప్పుడు మరి నన్ను అడగడం దేనికి తక్కువ ఒక క్షణం తాయారమ్మ నోటికి తాళం పడిపోయింది తర్వాత ఆ తాళం పగలగొట్టి విషపు చిరునవ్వు నవ్వుతూ అడిగిందిలా అది నిజమే ఇంతకు వాడితో మాట్లాడుతూ భూపతి చెప్పినా ఎందుకు మాట్లాడుతున్నావు భూపతి మాట అంటే నీకేమీ లెక్కలేదా అత్తయ్యా మీరు ఎందుకు ఇలా రంపపు కోత కురి చేస్తున్నారో తెలియడం లేదు భర్త మాటను లెక్క పెట్టకుండా ఏ భార్య కూడా ఉండదు మరి దీన్నేమంటారు రుక్మిణికి మరలా ఒక్కసారిగా దుఃఖం పొర్లుకి వచ్చింది అత్తయ్యా మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఎలా చెప్పినా అసలు మీరు అర్థం చేసుకోలేరు నన్ను చూడగానే ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ పేలుతూ పలకరించేవారు ఇప్పుడు నా ముఖం చూస్తేనే పగ్గులు మండిపోతున్నారంటే దానంతటికీ కారణం మీరు బావగారితో మాట్లాడకూడదనే నిషేధాన్ని మీ అబ్బాయి గారు నాకు విధించిన కొన్ని సందర్భాల్లో ఆ నిషేధాన్ని పాటించడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు అంత మాత్రానికే మీరు ఇదైపోవాల్సిన అవసరం ఏముందత్తయ్య ఇలాంటి వాటిని చిలవలు పలవలు చేసి చెబుతూ వారి మనసు కలతపెట్టి నాపై మరింత కఠినంగా ప్రవర్తించేలా చేయడం ఎంత అన్యాయమో ఆలోచించడత్తయ్యా ఏమిటి ఆలోచించేది వాడు కాదన్న పని చేస్తే పోలేదు కానీ నేను చెబితే వచ్చిందా అదేమైనా నేను వాడికి చెప్పేది కర్మ పోనీలే చెప్పండి అత్తయ్య మాట్లాడినంతలోనే దోషాన్ని అంటగట్టి నా సంసారంలో చిట్టు పెట్ట చిచ్చు పెట్టదరుచుకుంటే చెప్పి మీ అక్క మనసంత మీ అక్క సంతా తీర్చుకోండి నేను ఏడుస్తుంటే మీరు కెలకిలా నవ్వుతూ సంతృప్తి పడండి అంటూ ఇంకా దుఃఖం ఆపుకోలేక అట్టే పరిగెత్తుకు వెళ్ళి మెత్తరి దిళ్లు గల మంచం మీద బోర్లా పడిపోయి ఒక్కసారిగా బోరు మంది ఇలా దుఃఖించి దుఃఖించి చాలాసేపటికి లేచి కొంగుతో కళ్ళు తుడుచుకుని మంచం మీదనే కాళ్ళు మడిచి కూర్చుంది రుక్మిణి అత్తగారు తనపై ఇలా పగబట్టిన పాముల ప్రవర్తిస్తూ ఉన్నదో తనకేమీ అర్థం కావడం లేదు తను అత్తగారి మాట ఏ సందర్భంలోనూ ధిక్కరించినప్పుడు ఆమెకు ఏ విషయంలోనూ తనకు లోటు చేయనప్పుడు ఎంతకిలా తనను కబ్ తనను రట్టు పెడుతూ ఉంది తను బావగారితో మాట్లాడటం అపరాధమా ఆయనగారు తన వల్ల ఏనాడు ఎలాంటి నీచభావంతోనూ ప్రవర్తించినప్పుడు పావగారితో మాట్లాడటానికి తనకి ఎందుకు ఇంత నిషేధం తను మరదలు అన్న భావన కూడా మనసులో ఉంచుకోకుండా తన సొంత చెల్లెల అమ్మాని ఆప్యాయంగా సంబోధించే నిర్మల మనసుకుడైన పావగారి విషయంలోన తనకి నిషేధాజ్ఞలు అయితే భర్త భూపతి గారు కూడా అనుమానించే ఇలాంటి హుకుం జారీ చేసి ఉంటారా వారికి తనంటే మనసులో ఎలాంటి పెడభావం లేకపోతే తనంటే ఇంతలా మండిపడతారా తను ఎప్పుడైనా చిరుకోపంతో అలిగి మూతి బిగించి పిగుగా కూర్చుంటే గింతలు పెట్టి నవ్వించి లాలనగా తన కౌగిట చేర్చుకుని ఎంతలా మురిపించి ముద్దాడేవారని అదంతా ఇప్పుడేమైంది వారికి తన ఉనికి గిట్టనట్లు మొహం చూడగానే ముడిపడుతూ ఉన్నాడ బండిపడుతూ ఉన్నాడంటే అర్థమేమిటి రుక్మిణి ఇలా ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా ప్రక్క గదిలో నుంచి మామగారి అరుపులు వినిపించాయి ఆయన గారి కంఠస్వరానికి ఏమాత్రం తగ్గిపోనట్లు ప్రతిగా అదే మొదట్లో మరో కంఠస్వరం వినిపించడంతో అది అత్తగారిదేనని వెంటనే పోల్చుకుని వాళ్ళు అరుచుకోవడానికి మరింత శ్రద్ధగా వినసాగింది తాయారు నీ ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు ఎల్లకాలం ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలంటే ఇక చెల్లదు ఒక్కసారిగా గోవిందరావు గారి గొంతు గది ప్రతిధ్వనించేలా వినిపించింది ఎందుకని అదేలా తాయ తాయారమ్మ గొంతు వినిపించింది ఎందుకన రుక్మిణి నీ బిడ్డలాంటిది ఆమె ఇంటి కోడలైనప్పటికీ ఇక్కడ నీకు నీ కూతురికి ఎంత ప్రతిపత్తి ఉందో ఆమెకు అలాగే ఉంది నీ నోటికి వచ్చినట్లల్లా మాట్లాడి ఆమెపై ఏమిటో పెత్తనం చెలాయించాలని తలబడడానికి ఆమె ఇంటి నౌకరేం కాదు కాకపోయినా అత్తనే ఆమెకు కోడలని ఆ మాత్రం గద్దించే అధికారం లేదా ఉంది కానీ దానికి కొన్ని హద్దులున్నాయి తాయారు వాటిని మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఏ అత్తకు అధికారం లేదు లేకపోవచ్చు కానీ నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇంట్లో నాకు సర్వాధికారం ఉంది తాయారు ఒక్కసారిగా గోవిందరావు గారి కోపం ఆకసాన్నంటింది తన్ని ఇంతలా ధిక్కరించి మాట్లాడినందుకు తన అభిమానం ఇట్టే దెబ్బతిండిపోయినట్లు అనిపించింది ఇంకా ఆగలేక అన్నాడు తాయారు ఈ ఇంట్లో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి నువ్వు ఈ ఇంటికి రానివేం కాదు నీకు ఇంట్లో సర్వాధికారం ఉన్నట్లు పెద్ద ధీమాగా మాట్లాడుతున్నావే ఈ క్షణంలో నిన్ను వెలుపలికి నెట్టేసి మరలా లోనికి రానియకుండా తలుపులు బిడాయించినా నీకు దిక్కులేదు ఇంకా రుక్మిణి ఈ మాటలు వింటూ అక్కడ కూర్చుండలేకపోయింది ఇలా పోట్లాడుకోవడానికి కారణం తనే కనుక ఒక్క ఊపులో ఆ గదిలోకి పరిగెత్తి ప్రతిమాలి ఇద్దరిని చెరోవైపుకు పంపించి వేయాలనుకుంది ఈ భావన రావడంతోనే ఇంకా చప్పున మంచం దిగి అక్కడి నుంచి చరచర అత్త మామగారులు ఉన్న గదిలోనికి సమీపించి తలుపులు తోసుకుని లోనికి వెళ్ళబోయి ఇంతలో తను అక్కడికి వెళితే మరేం కల్లోలం చెలరేగుతుందో అన్న ఆలోచనలో ట్రక్కున తలుపుకు సమీపంలోనే ఆగిపోయింది ఇంతలో తాయారమ్మ గొంతు పిక్కరగా వినిపించింది దిక్కులేదు ఈ ఇల్లు నాది మా తల్లి తండ్రి కట్టి ఇచ్చిన ఈ భవనంలో నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటూ ఇంతలా ఎదురాడి మాట్లాడుతున్నారంటే మీరంత ఘటుకులో ఇంక వేరే చెప్పనవసరం లేదు నేను గట్టిగా నోరు నోరుచించుకుని ఈనాడు ఇల్లు వదిలి వెళ్ళి పొమ్మన్నా పోయేది మీరు కాని నేను కాదు ఆ విషయం మీరు బాగా గుర్తుంచుకుని మరి మాట్లాడండి అదా నీ అహం ఇంతకాలంగా అది చూసుకునే ఇంతగా పేటరీళ్ళిపోతున్నావా సరే ఇప్పుడు ఇంకా ఏమనుకున్నా ఏం లాభం ఇదే మాట మరి మరికొన్నేళ్ల క్రితం నీ నోటి వెంట వచ్చి ఉన్నట్లయితే నీ మొహం మరి చూడకుండా వెళ్ళిపోయేవాడిని నేను రోగిస్టునే నానా అవస్థలు పడుతూ ఉంటే నా గదిలోకి రాకపోయినా కనీసం కన్నెత్తి అయినా చూడకపోయినందుకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండవలసింది కానీ నేను అలా చేయలేదంటే కారణం నీకు జడిసి కాదు ఎప్పటి నుంచో ఈ కుటుంబంతో ముడిపడి ఉన్న బాంధవ్యాలను ఇట్టే తెగదింపులు చేసుకుని వెళ్ళిపోవటానికి మనస్కరించక తెలుసా ఓహోహో ఇన్నాళ్ళు మంచంలో కుక్కిన పేరల్లే పడి ఉండి ఇవాళ కొంచెం కాళ్ళు చేతులు తిరిగి స్వాధీనంలోకి వచ్చేసరికి నాలాంటి దేరుడు లేడు అని నోరు విప్పినంత మాత్రాన ప్రయోజనమేమీ ఉండదు అంటే నేను తిరిగి మనిషిగా నిలబడటం కూడా నీకు కంటగిప్పుగానే ఉన్నదన్నమాట పాపం దేవత లాంటి ఆ కోడలు లేకపోతే నీ ఉద్దేశం ప్రకారం ఈ పాటికే వైకుంఠ యాత్ర చేసి ఉండేవాడిని ఓయప్పో మహా ఎలాగైతే కోడల్ని వాళ్ళ భుజం మీద ఎక్కించుకుని తిరుగు రేపు నెత్తి మీదకి ఎక్కించుకుని ఊరేగు ఎవరు కాదంటారు అలాంటి కోడలు మరి కంచు కాగడాలు పట్టి వెతికినా దొరుకుతుందా లోకంలో ఎందుకు దొరుకుతుంది ఎవ్వరూ లేవక ముందే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని ఎవరికి ఎవరికేం కావాలో విసుక్కోకుండా అమర్చిపెట్టే అలాంటి తెలివి తక్కువ కోడలు మరి దొరుకుతుందా లోకంలో నువ్వు పెట్టే ఆరళ్లకు మరొకరైతే మొహాన ఇంత పేడకళ్లాపి చల్లి చక్కా పోయేది మరి ఆమె అలాంటిది కాదు కాబట్టి నువ్వు ఏది అన్నా చెల్లుబాటు అవుతుంది నాయన తాయారు ఆఖరిసారిగా నీకు చెబుతున్నాను నువ్వు ఇక్కడి నుంచి ఆమె జోక్యం పట్టించుకోవడానికి వీల్లేదు అది చెయ్యమని ఇది చెయ్యమని ఆమెకు హుంకుమలు జారీ చేయడానికి నీకు అధికారం లేదు అసలు ఇక ముందు వంట పనులు చేయడానికి కూడా నేను అంగీకరించను అంటే ఆ పని నన్ను చేయమనా మీ ఉద్దేశం ఏ ఎందుకు చేయకూడదు నువ్వు స్త్రీ పుట్టింది అందుకు కాదు అసలు కోడలు రాకముందు ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు అప్పుడు ఇలాంటి మాటలేమి నీ నోటి వెంట రాలేదే వస్తే ఎక్కడ కూతురు మీద విరుచుకుపడతానో అని అన్ని పనులు కిక్కురు మనకుండా చేసుకుపోయేదానివి కదూ ఇప్పుడు ఆ వినయ విధేయతలు నమ్రత భావం ఏవైంది ఎంత గారాబం పట్టి అయినా అసలు నీ కూతురికి నీ చేతులతో ఒక్క పని నేర్పావా రేపు అది పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత దాని భవిష్యత్తు ఏం కాను ఇప్పుడు నువ్వు అన్నట్ల పడి ఉండటానికి నువ్వు చెప్పినట్లల్లా చేయడానికి కోడలనే ఒక జీవికి ఏంటితో సంబంధం ఏర్పడింది కనుక నేనేదో పెట్టి పోషిస్తున్నానన్న అహంతో ఇప్పుడు ఆమెపై నువ్వు పెత్తందారి వైపే కూర్చున్నావు అన్నమాట తాయారు ఇక్కడ నుంచి వంట పని చేయడానికి కూడా ఒక మనిషిని నియమించబోతున్నాను ఆ మనిషి వంటలు మనకి రుచించకపోతే పర్వాలేదు మొదటిసారి రుచించకపోయినా రెండవసారిన తప్పకుండా రుచిస్తాయి రుచి చూసే మన నాలుగులు సైతం ఆ రుచిలేని వంటలకే ఇంకెలాగూ తప్పదన్న భావంతో వాటంతట అవి అలవాటు పడిపోతాయి అసలు ఆ వంటలు రుచి చూడటానికే నాకు ఇష్టం లేకపోతే వేరే వండుకుని సుష్టుగా భోంచేయి మాకేం అభ్యంతరం లేదు అంతేగాని నీ ఒక్కర్తను గుర్చి వంట మనిషిని పెట్టుకోకుండా ఆగడమంటూ ఇక చస్తే జరగదు ఇది ఎట్లా జరుగుతుందో నేను చూస్తాను పని మనిషిని వంట మనిషికని వాళ్ళకని వీళ్ళకని ఎలా తగలేస్తారో నేను చూస్తాను ఇంకే అంత పొదుపరితనం నీలో ఉంటే వెనకటిలాగే ఇంటి పనులన్నీ నువ్వే చేయి నేనా ఈ వచ్చిన వాళ్ళందరికీ చేసి పెట్టడానికి దేనే మృత్యువును కాదు అయితే ఆవిడైనా ఇంటిని పాతికి చేసి పెట్టడానికి యోమితులైన బృచ్చువు అని నేనంటున్నా అని నువ్వు అనకపోయినా ఆ భావం నీ మాటల్లో వ్యక్తమవుతోంది అసలు ఈ గొడవంతా దేనికి ఆ పని మనిషిని రేపే రప్పిస్తాను రప్పిస్తారా తాయారమ్మ గొంతు ఈసారి మరింత బిగ్గరగా కటువుగా వినిపించింది ఇంతవరకు శిలాప్రతిమలా నీ వింటూ ఉన్న లుక్మిడిలో ఒక్కసారిగా చలనం కలిగింది ఇంకా తను అలాగే కూర్చుని ఉంటూ ఉంటే పరిస్థితి మరింత గట్టుగా తయారు కావచ్చునని వెంటనే గ్రహించింది ఇప్పటి వరకు వాళ్ళు ఎదురుపడిన వాళ్ళ సంభాషణలతో తలదూర్చడానికి అభిమా అభిమాన పడ్డతాను ఇంకా ఆగలేక అట్టే తలుపులు త్రోసుకుని లోపలికి వెళ్ళబోయినదల్లా టక్కున వెనక నుంచి ఎవరో చేయి పట్టుకోవడంతో అట్టే ఆగిపోయింది ఒక్క ఊపులో ముఖం పక్కకు తిప్పి తన చెయ్యి పట్టుకున్న వ్యక్తిని ఆశ్చర్యంగా చూసి పావుగారు అంది గోపి చిరునవ్వు నవ్వి అన్నాడు రుక్కు నీ వెనకడే నుంచి చాలాసేపటి నుంచి వాళ్ళ మాటలన్నీ నేను వింటున్నానమ్మా నువ్వేదో ఆవేశంలో గబాన వాళ్ళ ఎదురికి వెళ్ళబోతున్నావని కానీ నన్ను చూసి చూడటంతోనే అమ్మ అసలు అగ్గిపరాటయే అయిపోతుంది ఇంకా నా మాట విని వెనక్కొచ్చేయమ్మ బావగారి మాటలు ఎంతో సాధారణమైన అరుణయ వాక్కులుగా ఉన్నప్పటికీ ఈ సందర్భంలో తను అక్కడికి వెళ్ళడమే మంచిదని ఊహించుకుంది అంది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ పోట్లాట మరింతగా రగల్చటానికి కాదులే బావుగారు దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అంటూ మెల్లిగా చెయ్యి విడిపించుకుని చప్పుల లోపలికి వెళ్ళిపోయింది ఆ గదిలో అడుగుల చప్పుడు విడిపించడంతో ఒకరికొకరు అభిముఖంగా పోట్లాడుకోబోతూ ఉన్న పుంజుల్లా నిలుచుని వాళ్ళు ఇద్దరు టక్కున తన వైపు దృష్టి మరల్చారు వెంటనే తను అందుకుని అంది మామయ్య నా గురించి మీరెంతుకు పోట్లాడుకోవడం అత్తయ్య అన్నట్లు మనకి డబ్బు దండగా తప్పించి వేరే వంట మనిషి దేనికి నేను చేసే వంటలో మీకేమీ రుచించడం లేదేమో చెప్పండి అది కాదు రుక్కు మాట పూర్తి కాకముందే రుక్మిణి అందుకుంది ఏది కాదు మీరు కాగండి మావయ్య మనకు చేతనైన ఉండి మనం వంటలు మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు ఇంకా మీరు అనవసరంగా ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి రుక్కు నేను ఇంకా ఎదురు లేదమ్మా ఈ విషయమే ఎవరేమి చెప్పినా ఈ బుర్రకి ఇంకా ఎక్కదు అంటూ అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోయారు గోవిందరావు గారు రుక్మిణి పేలముఖంతో గోవిందరావు గారు వెళ్ళిన వైపే ఒక్క క్షణం వీక్షించి అత్తగారైన తాయారమ్మకు ఏదో చెప్పాలనే భావంతో ముఖం మెల్లగా ఆమె వైపుకు తిప్పింది అంతవరకు బెల్లం కొట్టిన రాయిలా బిగుగా నిలుచుని ఉన్న తాయారమ్మ తన దృష్టిని ఆమె వైపున మళ్ళడి మళ్లించడంతో విసురుగా మూతి మూడు వంకర్లు తిప్పేసి చక్కా వెళ్లిపోయింది అక్కడ నుండి కడకు రుక్మిణి ఒక్కరితే అక్కడ బిక్కుబిక్కుమంటూ మిగిలిపోయింది అన్నమాట ప్రకారం గోవిందరావు గారు ఆ మర్నాటికల్లా నౌకరు నాయరితో కబురు చేయించి భవానీ అనే అమ్మాయిని వంట దగ్గర ఉంచి ఇంటికి సంబంధించిన అన్ని పనులు పరవ నిర్వర్తించడానికై నియమిచ్చారు భవానీ చూడటానికి నాజుగ్గా అందంగానే ఉంటుంది దెబ్బపడ్డు లాంటి శరీర వాలు వాలుజడ వేసి ఉన్న ఆమె నల్లని ఒత్తైన ముంగులు కొన్ని అనివార్యంగా నొసటి మెటికి నొసటి మీదకి వచ్చి పడుతూ ఉంటాయి గుండ్రడి ముఖంలో శ్యామల వర్ణ ప్రదీప్తమై ఉన్న ఆమె నయనాలు కొంచెం చంచల వ కొంచెం చెంపల వరకు సాగి బింబాకృతి ఉన్న ఆమె ముఖార విందానికి మరింత సొగసులు చేకూర్చి పెడుతూ ఉన్నాయి వయసులో ఇరవై ఏళ్ల కన్నా అట్టే మించి ఉండదని వయసులో నిర్ధారణలో ప్రవీణులైనా ఎవరైనా తడుముకోకుండా ఇదే చెప్పగలరు ముఖ కవళికలను బట్టి ఆమె ప్రతి అవయవ కదలికలను కనిపించే పొందికను బట్టి మహా పెద్ద చదువుకున్నది అని అనుకోవడానికి ఆస్కారం లేకపోయినా కనీసం ఏ కుత్తిరి కాయనైనా చదువుకుని ఉంటుందని నిర్ణయించుకోవటానికి ఏమాత్రం తడుముకోవలసిన పని లేదు అంతో ఎంతో సంస్కారవతి అని బోధించటానికి అర్హత గల ఆ స్త్రీ తమ ఇంటిలో మృత్యువు వృత్తిని స్వీకరించడానికి రావడం అనేది లోలోన తాయరమ్మకు సమ్మతి కలిగిన భర్త మాటను ధిక్కరించి పని చేయడంతో తన అభిమానం కాస్త దెబ్బతిన్నట్లయింది అంతే పా భూపతి అటువేపు తిరిగి కూర్చుని నుం నుంచున్న టేబుల్ మీద కాగితాలను ఓ దీక్షగా చూస్తూ ఆపై ఆ చూసిన వాటిని ఒక్కొక్కటే టేబుల్పై ఓ పక్కన ఉంచి సమీపంలోని స్టాండ్కు అమర్చి ఉన్న పంక గాలికి లేచిపోకుండా వాటిపై కాజు పేపర్ వెయిట్ ఉంచి జాగ్రత్త చేస్తూ ఉన్న అతను కనీసం తను వచ్చినట్లు కూడా గమనించకుండా తన గొడవలో తను మునిగిపోయి ఉండటం ఆమె సహించలేకపోయింది ఇంకా ఒక్క ఊ ఊపులో అతడి దగ్గరగా వెళ్ళి ఏరా నేను వచ్చానన్న జాస కూడా నీకు లేనట్టుగా ఉందే అడిగింది చేతులు విడ్డూరంగా తిప్పుతూ తల్లి మాట విన్న భూపతి వెంటనే మెడ పక్కకి తిప్పి ఆమెవైపు చిత్రంగా చూసి ఏమిటే ఇలా వచ్చావు అన్నాడు కొంచెం విసుక్కుంటూ ఉన్న కంఠస్వరంతో తాయారమ్మ ఒక క్షణం తమాయించి అంది ఏమిటా చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందట ఊరికే నాంచక అసలు విషయం ఏమిటో చెప్పవే అన్నాడు చేతిలో కాగితం వెయిట్ క్రింద పెడుతూ మరి కొంచెం చిరాకుతో చెప్పడానికి ఏముందిరా ఇంట్లో ఏం జరుగుతూ ఉందో నువ్వేమైనా గమనిస్తూ ఉన్నావా గమనించడం లేదు మళ్ళా ఏం జరిగింది నువ్వు నేను నోరు నొక్కుడి చూస్తూ ఉంటే ఏమైనా జరుగుతుందిరా నిన్న మీ నాన్న నేను వంట పని వంట పని మనిషి విషయమై ఎంతగానో వివాదపడ్డాము నేను ఇంతలో నే వంట పని మనిషి దేనికని అంటే ఆయన ససేమిరా ఒప్పుకోరు కోడలు గారికి ఇంటి పనులు నిర్వర్తించడం మహా ఈడికైపోయిందట అంచేత ఆమె గారిని చిన్నమెత్తు పని చేయకుండా ఉండటానికి వంట పని ఇంటి పని నిర్వర్తించడానికి వెంటనే ఓ పని మనిషిని పెట్టాలని ఆయన గారి వాదన పోనీలేవే కోడలు గారి మీద ఉన్న ఆప్యాయత కొత్తి నాన్నగారు ఇప్పుడు అలాంటి వాదనలే చేస్తూ ఉంటారు కార్యాచరణ మాత్రం శూన్యం ఈసారి తాయారం ఒక్కసారిగా విస్తుపోయి బుక్కలు నొక్కుని అంది ఏమిటి కార్యాచరణ శూన్యమా భలేవాడివే అయితే మీ నాన్నగారి విషయంలో నువ్వు ఇంకా తప్పుడు అంచనాలే వేసుకుంటున్నావన్నమాట అంటే ఇంకా అంటే ఏమిట్రా నిన్న అన్నట్టుగానే ఇవాళ భవానీ అనే అమ్మాయిని పనికి నియమిచ్చారు కూడుగుట్ట భరిస్తూనే నెలకి యాభై రూపాయలట ఆవిడని కుదిర్చింది కూడా మన నారయ్యేనట భూపతి ఒక్క క్షణంలో ఏమి మాట్లాడకుండా విస్తుపోయిన వాడిలా తల్లివైపు చూస్తూ ఆ తర్వాత మెల్లగా ఇలా అందుకున్నాడు చిత్రంగా ఉందే ఇన్నాళ్ళు లేని పరిమనిషి మనిషి ఇవాళ ఎందుకు కావలసి వచ్చిందో మరి నేను మొత్తుకునేది దేనికనుక్కున్నావురా అది చేసిన వంటకాలు మనకేమైనా రుచిస్తాయట్రా పైపెచ్చు అన్నీ భరించి నెలకు యాభై రూపాయలు ఇవ్వడమా ఆ మాత్రం ఇంటి పనులు నిర్వర్తించడానికే బాధను కుట్టే ఇంకా కోడలు అనేది దేనికిరా చేతనైన పనులు చేయడానికి కూడా అంత ఒళ్ళు బతకమైతే ఎలా ఇలా వాళ్ళకి నెలకు యాభైలు అరవైలు తగలేస్తూ పోతుంటే ఇంకా సంసారం ఎంతకాలం నిలుస్తుంది ఒక్కసారిగా మనస్సులో ఉన్న అక్కసునంతా వెళ్ళగక్కి వేసింది తాయారమ్మ భూపతి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు ఈ ఇంటి పనులు నిర్వర్తించటానికి ఒక పని మనిషి అంటూ ఉండటం ఎంతో ఉచితమని తను ఏనాటినిచ్చో భావిస్తూ ఉన్నాడు భూపతి తాము అనుభవించడానికి ఏ విషయంలోనూ లోటు లేనప్పటికీ ఇలాంటి చిన్న చిన్న విషయాలలో తేలికపడి కనీసం పని మనిషిని పెట్టుకోవడానికి కూడా మనస్కరించని మనస్తత్వాన్ని కలిగి మసులుకోవడం అనేది తనకు బాగా బాధాకరంగా తోచింది నాన్నగారు పట్టుపట్టి ఇప్పుడు ఈ చేశారంటే ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చరి మీదటే ఇలా చేసి ఉంటారని తను భావించాడు అన్నాడు లేవే ఈ విషయమే ఇంకా నాన్నగారితో వివాదపడి లాభం లేదు ఆ ఒక్క పని మనిషి మూలంగా మనమేమీ నష్టపోయేది లేదు అలాంటప్పుడు మనం అనవసరంగా కొడవ చేసుకున్నంత మాత్రంలో వచ్చేదేమిటి అసలు ఈ పని నాన్నగారు ఇదివరకే చేసి ఉన్నట్లయితే పోయేది తాయారమ్మ మరలా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కొడుకువైపు యగాదిగా చూసి అంటే నువ్వు కూడా పని మనిషి అవసరమనే సమర్థిస్తున్నావన్నమాట ఇంకే చిప్పచేతికి రావడానికి ఎంతో కాలం పట్టదని ఇప్పుడే స్పష్టమైపోతోంది అంది అబ్బా పోనివే కాస్తకు కాస్తకు నువ్వు ఒక్కరే హైరాణా పడతావు ఇంకే విషయమే మనం తర్కించకపోవడం అవసరమే అనవసరమే ఈసారి తాయారమ్కు చిరెత్తిపోయింది ఉన్న పలంగా ఎక్కడలేని ఆవేశమూ ఆగ్రహము వచ్చి నిలువు నా ఊగిపోతూ చేతులు తనకిష్టం వచ్చినట్లుగా తిప్పుతూ అవునులేరా తర్కించుకోవడం అనవసరమనే అనవసరమే మరి నేనేదో ఊరికే వచ్చి భ్రమపడుతూ ఉంటాను కానీ ఎన్ని తిట్టినా కొట్టినా పెళ్ళాంని వెనకేసుకురానివాడు ఒక్కడు కూడా ఉండడు అంటూనే విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది పవానీ పవానీ పిరుస్తూనే మేడమిట్లు దిగేసి హాల్లో అడుగుపెట్టిన రుక్మిణి అప్పుడే గోపి వెలుపల నుంచి లోపలికి ప్రవేశించడంతో చూసి ఒక్క క్షణం ఆగిపోయింది ఇవాటి నుంచి గోపికి భోజనం వడ్డించడం వగైరా బాధ్యతలన్నీ పవానికి అప్పగించాలని అదే విషయాన్ని ఓసారి ఆమెకు స్వయంగా చెప్పడం ఉచితమని భావించి ఆమెను పిలిచింది కానీ తను ఆమెను ఈ విషయమే ఒప్పించినప్పటికీ ఒకవేళ బావగారు ఒప్పుకోరేమో అన్న అనుమానం కలిగి ఆమెను ఒప్పించే ముందు ఈ విషయాన్ని ఓసారి బావగారికి కూడా చెప్పడం మంచిదని చూపులు వైపు పోనిచ్చింది కానీ గోపి తన ఉనికినే గమనించినట్లు అదే పిగువన మేడబిట్ల వైపు నడిచిపోతూ ఉన్నాడు ఇంకా లాభం లేదని రుక్మిణి ఒక క్షణం చుట్టూ పరికించి ఆ పరిసరంలో ఎవరూ లేరని నిర్ణయించుకున్న తర్వాత నెమ్మదిగా గొంతు విప్పి బావగారు అని పిలిచింది మొదటి మెట్టు ఎక్కబోతూ ఉన్న గోపి రుక్మిణి పిలుపు విని టక్కున ఆగిపోయి ఆమె వైపుకు దృష్టి పోనిచ్చి ఏమ్మా నాతో ఏవైనా పనుందా అడిగాడు అవును ఏమిటమ్మా అది రుక్మిణి ఏదో చెప్పబోతూ ఉండగా మృదువైన అడుగులు చప్పుడు వేస్తూ భవానీ అక్కడికి వచ్చి పిలిచారా రుక్మిడి గారు అని అడిగినదల్లా మేడబెట్ల మీద నిలిచి ఉన్న గోపిని చూసి ఒక్కసారిగా ముఖం అదోలా పెట్టి కళ్ళు ఆశ్చర్యంతో ఇంతలా ప్రక్కలకు సాగించి చిత్తరువులాగా అలాగే నిలిచిడిపోయింది ఇంచుమించు గోపి కూడా ఆమెను చూసి చూడటంతోనే అదోలా అయిపోయాడు ఇద్దరూ అలా ఒకేసారి నిర్జీవ ప్రతిమల్లా అయిపోవటంతో రుక్మిడికి ఏమి బోధపడక విస్తుపోయి ఇద్దరి వైపు చూడసాగింది అలా ఎంతసేపు చూసినా ఎవ్వరిలోనూ చరణం కలగకపోవడంతో ఇంకా ఆగలేక భవానీ అంది మెల్లగా ఆమెను పిలుస్తూ ఉన్న దానిలా విన్న భవానీ ఉలిక్కిపడి అంతలో చరణం పొంది చప్పునక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ వైనవేవిటో అర్థం కాక రుక్మిణి ఆమె వైపే ఒక క్షణం చూసి ఆ మరుక్షణమే తన దృష్టిని గోపి పావగారు ఉన్న వైపుకు పోనిచ్చింది కానీ గోపి పావుగారు అక్కడ లేకపోవడంతో నిరుత్సాహపడిపోయింది ఇలా ఎందుకు జరిగి ఉంటుంది చెప్పమా అని అనుకుంటూనే పడమటి వైపున ఉన్న వంటగది సమీపానికి వచ్చింది వంటగదిలోనికి ప్రవేశించబోతూ ఉండగానే భవానీ తను చూసిన దానిలాగే స్టీలు కూరగరటి చేత పట్టుకుని గుమ్మల్లోనే ఎదురు వచ్చి గుమ్మల్లోనే ఎదురు వచ్చి చిరునవ్వులు చిందిస్తూ రెండమ్మ అంటూ లోపలికి తీసుకుపోయింది రుక్మిణి ఒకసారి వంటగది అంతా కలయి చూసింది అక్కడ ఉన్న సామానులన్నీ వెనుకటి కంటే మరింత పొందికగా అమర్చబడి ఉన్నాయి దీనిని బట్టి ఆమె అన్ని పనులలోనూ ఆరితేరిన సిద్ధహస్తురాలని తను ఇట్టే గ్రహించి వేసింది ఆమె ఇంత క్రితం అలా అయిపోయి రావడానికి కారణమేమిటో అన్న విషయం తెలుసుకోవడానికి ఆమెను తను ఎలా ప్రశ్నించి అడగాలో తెలియక కొంచెం సేకు పోయింది కానీ ఆమెను మొదటే అలా అడగకుండా ప్రస్తుతం వంటగదిలో ఆమె చేస్తున్న పని పూర్తయినదా లేదా అన్న సామాన విషయం సామాన్య విషయంతో సంభాషణ కొనసాగించాలని ఎంచి పని పూర్తయిందా భవానీ అని అడగబోయి పొయ్యి మీద ఏమీ లేక ఖాళీగా ఉండడంతో వంట పని పూర్తయిలా ఉంది భవానీ అని అడిగింది పూర్తయిందండి చెప్పింది చిరునవ్వు పెదవుల మీద తారాడుతూ ఉండగా చూడు భవాని ఎన్నో విషయాలు అడగాలనుకుంటున్నాను అడగమంటారా అడగండి అభ్యంతరం ఏముంది ఇంత క్రితం మా బావగారిని చూడగానే ఎందుకు నువ్వు అలా అయిపోయావు ఆయన గారు నీకేమైనా తెలుసా భవానీ లేని నవ్వు నవ్వి అంది నాకా అప్పే తెలియదండి ఆ కంఠస్వరం విని రుక్మిణి ఆమె వైపు ఒకసారి పరీక్షగా చూసింది తను ఇలా అడగటం ఆమెకేమీ ఇష్టం లేనట్టుగా ఇంకా ఇలాంటి ప్రశ్నలేమి తనను అడగద్దన్నట్టుగా ఆ కళ్ళల్లో ఏదో ప్రాధేయత ఆ ముఖంలో ఏదో అభిమానం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అది గ్రహించిన రుక్మిణి ఇంకా ఆవినేమీ అలాంటి ప్రశ్నలే అడిగి బాధించటం మనస్కరించక సంభాషణ మరో విధంగా మార్చింది పోనీలే ఇవాడు నీకో బాధ్యత అప్పగించాలని అనుకుంటున్నాను క్షమించిన రుక్మిణి గారు ఇంకా ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ప్రాధాయపడుతున్నాను ఇక నేను ఇవాళే ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాను ఏమిటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా అవును వెళ్ళిపోతున్నాను ఈ ఒక్కపూట చాకరీ మీ వద్ద నేనేమీ పుచ్చుకోనిలేండి అది సరే వెళ్ళిపోవడానికి ఏమిటో తెలుసుకోవచ్చురా భవాని క్షమించండి రుక్మణి గారు నన్ను కారణాలేమి అడక్కండి అంటూనే వెళ్ళిపోసాగింది ఆమె అలా వెళుతూనే పవిడి చెంకు ముందుకులాగి కళ్ళు అద్దుకోసాగింది అది గమనించి రామే తన ముఖభంగిమలో చూడటానికి వీలులేని పరిస్థితిలో అటువైపు తిరిగి ఉన్నప్పటికీ ఆమె దుఃఖిస్తూ ఉన్నదని ఆ దుఃఖాన్ని ఆపుకోలేని స్థితిలో దానిని తనకు చూపించడానికి ఇష్టపడక తన నుంచి చప్పును వెళ్లిపోసాగిందని తను గ్రహించి అలాంటి పరిస్థితిలో ఆమెను వెళ్ళనీయడం మంచి పని కాదని భావించి భవానీ భవానీ అంటూ ఆమె వెనకడే కొంత దూరం సాగి వెళ్లి పిలిచింది కానీ భవానీ వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా మేడసింహద్వారం దాటి అదేలా వెళ్ళిపోయింది రుక్మిణి మెల్లగా తలుపులు త్రోసుకుని మామగారి గదిలోకి ప్రవేశించింది తలుపులు చేసిన కిర్రుమనే శబ్దానికి వాళ్ళ కుర్చీలో కూర్చుని ఏదో ఇతిహాస గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్న గోవిందరావు గారు చదవడం ఆపి మెల్లగా తల ఎత్తి తన వైపు చూశారు రామ్మ కూర్చో అంటూ తనకు అంత దూరంలో ఉన్న మరో కుర్చీ చూపించారు కానీ రుక్మిణి అలా చేయకుండా గోవిందరావు గారికి కొంచెం దగ్గరగా వెళ్ళి ఖర్చు నేల మీద చతికిలబడింది అరే అదేమిటమ్మా అన్నారు గోవిందరావు గారు తను నేల మీద కూర్చోవడం ఆయన గారికి ఏమీ ఇష్టం లేనట్టు పర్వాలేదు మావయ్య మీ ముందు ఇంకా అవన్నీ పెట్టుకుంటే ఎలాగమ్మా సరే ఇంతకు వచ్చిన పనేమిటి పనేవి లేదు మామయ్య ఆమె వెళ్ళిపోయింది గోవిందరావు గారు ఒక క్షణం ఏమి అర్థకారి వాడిలా కళ్ళాడిస్తూ ఆమె వైపు చూసి మళ్ళా అడిగాడు ఎవరమ్మా ఆమె అదే మామయ్య మన ఇంట్లో వంట మనిషి కోసం నియమించిన భవానీ గోవిందరావు గారు మరింత ఆశ్చర్యపోతూ అడిగారు ఏమిటి భవానీ వెళ్ళిపోయిందా కారణం ఏమిటమ్మా ఆమెను ఎవరైనా ఏమైనా అన్నారా నాకు తెలిసినంత వరకు ఆమెను ఎవరూ ఏమీ అనలేదు మావయ్య మరి రుక్పిరీక్షణ కాలం ఆలోచనలో పడింది తన ముందు జరిగిన సంఘటన అంతా పోసకూర్చినట్టు మామగారికి చెప్పేయాలనుకుంది కానీ ఆ సంఘటనలోని అంతరాలతో తనకు తెలియనప్పుడు కేవలం ఓ ఆ ఒక్క సంఘటన మూలంగానే ఆమె వెళ్ళిపోయి ఉంటుందన్న నిర్ణయానికి ఇంకా తను రానప్పుడు అలాంటి వాటిని గబారున బయట వేయడం అనేది తన అవివేకం అని వేన్ అని ఇంకా ప్రస్తావన ఎత్తడానికి జంకింది అంది అదే నాకు తెలియడం లేదు మావయ్య ప్రస్తుతం ఆమె చాలా మందిలా మంచిదిలా కనిపిస్తూ ఉంది వస్తుత ఆమె చాలా మంచిదిలా కనిపిస్తూ ఉంది మరి ఆమెకి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందో తెలియదు కానీ ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు పైపచ్చి వెళ్ళిపోతూ ఈ ఒక్క పూట చాకరీకి మీ వద్ద నేనేమి పుచ్చుకోనులేండి అనేసి వెళ్ళిపోయింది అలా వెళుతున్నట్లు కనీసం నాకు చెప్పరైనా చెప్పలేదే రుక్కు నేను అంతకే బాధపడుతున్నాను మామయ్య నేను వచ్చి చెప్తావన్నా ఈ లోపలే ఆమె వెళ్ళిపోయింది వెదవాయి నారిగాడు చేశాడు ఇంతకీనో వాడు నమ్మకస్తుడు కదా అని పని మనిషి నీ కుదిర్చే భావ భారం వాడి మీద వేస్తే అడుగు పెట్టి పెట్టడంతోనే అట్టే పారిపోయే ఆడదాన్ని కుదుర్చుకు తీసుకువచ్చాడు ఆలోచన సాలోచన లేకుండా అలాంటి దాన్ని కుదిర్చినందుకు అసలు శిక్షించవలసింది వాణ్ణి పోనీయండి మామయ్య ఈ సందర్భంలో వాణ్ణి శిక్షిస్తే మాత్రం మనకేం వచ్చింది ఆమె ఇలా చేస్తుందని వాడు మాత్రం కలగన్నాడా చూడడానికి ఆమె పైకి మంచిదిగానే కనిపిస్తూ ఉంది నవ్వుతూ పేరుతూ నిష్కపటంగా మాట్లాడుతుంది కానీ ఆమె మనసులో ఏముందో ఎవరికి తెలుసు ఆమె మంచిదని ధర నేనెలా భావించాను అలాగే వాడు భావించి మోసపోయి ఉంటాడు గోవిందరావు గారు తన చేతిలో ఉన్న ఇతిహాస గ్రంథాన్ని మూసేసి ప్రక్కనే ఉన్న స్టూలు మీద ఉంచి పోనీలేమా ఈ విషయమై నువ్వు అన్నట్లు వాడిని శిక్షించినా వచ్చేదేమిటి అది వెళ్ళిపోయిందంటే దాని తాత లాంటి మరొక రేపే తీసుకువస్తాను మానుకుంటామా అన్నాడు మరలా అని మాత్రం పెట్టుకోవ అది మాత్రం ఆపని మాత్రం పెట్టుకోవద్దు మామయ్య అత్తయ్య ఏమంటూ అభ్యంతరం పెట్టారో అలాగే ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంకొక మనిషి కోసం మళ్ళీ అనవసరంగా రపసపడడం తేలికలేండి అంటూనే లేచి రుక్విడి మామగారి గది వదిలి వెలుపలకి వచ్చినదల్లా భర్తగారికి గదికి సమీపంలో అత్తగారు ఆడపడుచు పేము కుర్చీలో ఆశీన్లై ఏదో మాట్లాడుకోవటం ఉండడం చూసి ఇంకా గదివైపు వెళ్ళడంకి మనసు పోక అక్కడనే నిల్చుండిపోయింది అంతలోనే చేతికున్న వాచ్ఛిని చూసుకుంటూ ఏవో కోర్టు ఫైళ్లు పట్టుకుని భర్త భూపతిరావు గారు గది వెలుపలికి రావడంతో ముచ్చట్లలో మునిగి ఉన్న తాయారమ్మ చప్పును ఆపేసి వెళ్తున్నావుట్రా అబ్బాయి అంది ఏదో చెప్పారన్న ఉత్కంఠతో వాళ్ళని దాటి కొంత దూరం వెళ్ళినా భూపతి తల్లి మాట విని ఆగి ఆ వెళ్తున్నానమ్మా టైం అయిపోయింది అన్నాడు ఎప్పుడూ అలా ఆదరాబాదరాగానే వెళ్తావురా సరే కానీ ఏం జరిగిందో విన్నావా వినలేదే ఏం జరిగింది మహాపెత్త బాధపడి ఓ ఓ వంటల మని పెట్టారుగా మరి ఇంతలోనే ఏం కుంపుకోవడం జరిగిందో అది కాస్త వెళ్ళిపోయింది ఇంకే నీ పంతమే నెక్కిందిగా అనేసి ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా త్వర త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకు నోటి నుంచి తను ఆశించినంత సంతృప్తికరమైన జవాబు రాలేకపోవడంతో కొంచెం అసంతృప్తి చెందినట్లు ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది ఇంకా అక్కడే నిలిచి ఉన్న రుక్మిణి ఇంక తన గదిలోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో కదిలి వాళ్ళకి సమీపంగా వెళ్ళడం తోనే తాయేరమ్మగారి కనుసంఖ్య మీద అరుణ చిరుడవు నవ్వుతూ ఏం వదినా ఆవిడ వెళ్ళిపోయిందంటగా అంది అవును వెళ్ళిపోయింది అంది ఆగి పాపం వచ్చి ఓ పోటైనా కాకముందే వెళ్ళిపోయింది ఎందుకనో అంది విషపు నవ్వు నవ్వుతూ తాయారమ్మ రుక్మిణికి ఒళ్ళు మండిపోయింది ఇక ఆమె అన్నదానికి తగ్గ జవాబే ఇవ్వాలని నిశ్చయించుకుంది అంది ఆ విషయం అడిగి తెలుసుకుంటే పోయేదిగా అవునవును అడిగి తెలుసుకుంటే పోయేదే మరి కానీ ఇంత అర్థంతరంగా పోతుందని ఎవరు కలగన్నారు ఓయప్పో ఒక్క పూట భాగ్యానికి ఎంత మిడిసిపాటు అంది కళ్ళు చేతులు చిత్రంగా తిప్పుతూ రుక్మిణి ఏదో అనుభూతూ ఉండగా అంతా విన్న వారిలాగానే గోవిందరావు గారు బర్రును తలుపులు నెట్టుకుని అక్కడికి రానే వచ్చేశారు ఉగ్రమూర్తిలా ఉన్న ఆయన గారు ఒక క్షణం తాయారమ్మ వైపు అరుణు వైపు నిప్పులు చెరుగుతూ చూసి ఆమె మిడుసుపాటుతనాన్ని నువ్వేమీ ప్రత్యేకంగా ఎంచనవసరం లేదు ఆవిడ ఇవాళ వెళ్ళిపోయిందని నువ్వు మహా చంకలెగరతో ఉండవచ్చు కానీ రేపు వేరే మనిషిని నియమించబోతున్నాను తెలుసా అన్నాడు అరుణ ఏవీ మాట్లాడలేదు తాయారమ్మ చప్పున పడగ విప్పిన తాచులాగా బుస కొడుతూ గబాల్ను కుర్చీలో నుంచి లేచి నియమించండి దానికి నన్ను బెదిరిస్తున్నారా అంది నిన్నెందుకు బెదిరిస్తున్నాను నువ్వేమిటో మహా అంటున్నావుగా రుక్మిణికి మౌనంగా ఉండలేకపోయింది మరి కాసేపు అలాగే ఉంటే ఇద్దరు పే మేడ కప్పు లేచిపోయేలా అరుస్తూ పోట్లాడుకోవచ్చు అన్న భావం వాళ్ళిద్దరి కంఠస్వరాన్ని బట్టి సూచనప్రాయంగా గ్రహించడంతో ఇంక చాలించండి మావయ్య ఈ విషయం మీరు అనవసరంగా వాదన పెంచుకుంటే మాత్రం వచ్చేదేమిటి మీరు అవునన్నా దానిని అత్తగారు కాదనడం తప్పించి ఇతరు సఖ్యతగా మాట్లాడుకోవడం అంటూ ఎప్పుడైనా ఉందా ఈ ఇంట్లో పనివాళ్లను నియమించడం అనేది అట్టే అచ్చుబాటు లేదు దయచేసి ఇంకా అలాంటి ప్రయత్నాలు చేయకండి అంటూనే సరాళును కదిలి ఎదురుగా ఉన్న తలుపులు తోసుకుని చప్పున లోనికి వెళ్ళిపోయింది ఇద్దరూ సఖ్యతగా మాట్లాడుకోవడం అంటూ ఎప్పుడైనా ఉందా అన్న మాట విషయంపై ఈమె మాకు నీతులు చెప్పే పార్టీ అయిందా అన్న భావన కలగగా తన అభిమానం పూర్తిగా దెబ్బతిన్నట్లయి ఇంకా ఆగలేక ఆమెనేమేమో అనేసి తన కసి కాస్త తీర్చుకోవాలనుకుంది కానీ అంతలోనే ఆమె వెళ్ళిపోవడంతో అతని ఆ కసి కసిగానే మిగిలిపోయింది తాయారమ్మకి ఇన్నాళ్ళకు గోవిందరావు గారికి అరుణ పెళ్లి విషయమే తిరిగి తలంపు వచ్చింది ఇది రావటానికి కారణం కూడా లేకపోలేదు తన భార్య ఆ కోడలు రుక్మిడిపై విరుచుకు పడడానికి కొంతవరకు అరుణ కూడా కారకు రాలేదని తను భావించుకున్నాడు అలాంటప్పుడు అరుణను ఈ ఇంటి నుంచి త్వరగా వదిలివేయడం అన్ని విధాల శ్రేయస్కరమని అనుకుంటున్నాడు డాక్టర్ చక్రపాణి గారు ఆమెకు సరైన వరుడని తను ఇదివరకే నిర్ణయించుకున్నాడు డాక్టర్ చక్రపాణి తన భర్తగా పొందటం అరుణకిష్టమైన ఈ సందర్భంలో డాక్టర్ చక్రపాణి గారి ఆంతరయ్యపు భావన ఎలా ఉందో తెలుసుకుని ఒక నిర్ణయానికి రావడం ముఖ్యమని ఎంచి డాక్టర్ చక్రపాణి గారి ఇంటికి బయలుదేరి మేడ వరండాలోకి వచ్చాడు అంతలోనే తెరిచి ఉన్న ఆవరణ గేటు నుంచి నవీన బత్తలు తుర్లతో తయారయ్యి అందచందాలను వెలయిస్తూ గచ్చకాయ రంగులో ఉన్న ఓ బేబీ ట్యాక్స్ రివ్ర లోడికి చొక్కు చొచ్చుకుని మేడబెట్ల వరకు వచ్చి ఆగిపోయింది వెంటనే వెనకటోరు తెరుచుకుని డాక్టర్ చక్రపాణి కిందకి దిగి వరండా వరండాబెట్లకి ఆ పైకి వచ్చి అక్కడనే ఉన్న గోవిందరావు గారిని చూసి ఆయన గారు తనకి నమస్కరించకముందే చిరునవ్వుతో నమస్కరించి మీకోసమని ప్రత్యేకంగా వచ్చాను గోవిందరావు గారు అన్నాడు వెతకపోయిన స్వర్గం త్వగరలోనే కనిపించినట్లు గోవిందరావు గారు లోలోనే సంతోషపడి పైకి అలా అన్నారు మీకోసమని నేనే బయలుదేరాను డాక్టర్ గారు కానీ నేను శ్రమ పడకుండా మీరే ఇక్కడికి వచ్చారు నిజంగా నేను అదృష్టవంతుడిని సుమా ఎందుకో చెప్పండి ఎందుకేమిటి మీరు నా నా కానీ ఏదో పని మీద ఇంతవరకు వచ్చారు కానీ నాకు మీతో పని కలిగి బయలుదేరి వరండా మెట్లలోకి వచ్చి రావడంతోనే మీరే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు నిజంగా ఇప్పుడు చెప్పండి ఎవరు అదృష్టవంతులో అదా సంగతి ఇద్దరు ఒకేసారి పకపకా నవ్వేసి హాల్లోకి ప్రవేశించారు అంతవరకు హాల్లో కూర్చుని ఏదో విషయమే చర్చించుకుంటున్న భూపతి తాయారమ్మ అరుణలు చప్పున ఆగిపోయి డాక్టర్ చక్రపాణి వైపు ఉత్సాహపూరిత దృక్కులు జరపసాగారు భూపతి చప్పున లేచి అంత దూరంలో ఉన్న ఓ కుర్చీని తను కూర్చున్న కుర్చీకి దగ్గరికి అలాగి రండి కూర్చోండి పాణిగారు అన్నాడు గౌరవపూర్వకంగా వెళ్ళి కూర్చున్నాడు చక్రపాణి అతడు అలా కూర్చోవడంతోనే అంతవరకు అక్కడే ఉన్నారు బుగ్గలు నునుసిగ్గుతో అరుణిమ దాల్చగా వాలు కంట ఒక్క క్షణం అతడి వేపు చూసి చప్పున లేచి ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిన క్షణం రెప్పవాల్చకుండా చూసిన చక్రవర్తి పాణి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు అది గమనించినట్లే గోవిందరావు గారు నవ్వుతూ వచ్చి మరో కుర్చీ రాకుని తాను కూర్చున్నాడు ఇంతకు మీరు వచ్చిన పనేమిటో చెప్పారు కాదు అడిగారు గోవిందరావు గారు ఏమీ లేదు రేపు ఉదయం తొమ్మిదిన్నర కల్లా ఈ మధ్యనే నిర్మించిన మా కరుణా ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది దయచేసి రేపు ఉదయం మీరంతా తప్పకుండా రావాలి అందరూ వేపు యాచనాపూర్వకంగా చూశాడు చక్రపాణి అలాగే తప్పకుండా వస్తాము పాణిగారు అన్నాడు భూపతి అందరి బదులు తానే సమాధానం ఇస్తున్నవాడిలా మీరు వచ్చేటప్పుడు రుక్మిణి గారిని కూడా తప్పకుండా తీసుకురావాలి సుమ ఓ తప్పకుండా కానీ మా చెల్లాయి విషయం మీరు మర్చిపోయేలా ఉందే అన్నాడు నవ్వుతూ ఆ నవ్వులోని అర్థం కాబరించిన చక్రవాణి ఒక్కసారిగా సిగ్గుపడిపోయి కొద్దిసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయాడు ఆ తర్వాత నెమ్మదిగా ఇలా అన్నాడు నేనేమీ మర్చిపోలేదు మీరంతా అంటే అరుణాదేవి గారిని విడిచిపెట్టి రమ్మని కాదు నా మాటలోని అర్థం తెలివి ప్రశ్నించినందుకు ఈసారి భూపతి తీసుకుపడిపోయాడు అది గమనించిన చక్రపాణి వాదనలో వకీలు గారిని ఓడించారు కదా అన్న ధీమా కొద్దీ మరలా చిన్న చిరునవ్వును పెదవుల మీదకి తొరలించి ఇంకా వెళ్ళిపోవాలని అవుతుండగా నొసిటిపై పట్టిన చిరుచెమటలు పమిటి కొంకు కత్తుకుంటూ రుక్మిణి అక్కడికి రావడంతో ఆగిపోయి ఆమె వైపు చూశాడు ఆమె చాలా నీరసంగా చిక్కిపోయినట్లు కనిపించింది నిన్న ఎప్పుడు తువ్వుకున్న తల తలో తెలియదు కానీ తన చెరిగిపోయి రేగిన వెంట్రుకులు కొన్ని చెంపలమీర కంట జారి ఉన్నాయి కట్టుకున్న విలువైన ఆ లేత గులాబీ రంగు జార్జెట్ సిల్క్ చీర సైతం నలిగి మాసిపోయి ఉన్న మరొకటి ధరించాలన్న జాస ఆమెకు లేనట్టుగా ఉంది నమస్కారం పాణిగారు అంది తనను చూసి చూడడంతోనే రుక్మిణి అలా అనడంతోనే పాణిముఖం ఒక్కసారిగా చిన్నపుచ్చుకుంది పెద్దవారు అలా నమస్కరించడం నాకెంతో చిన్నతనంగా ఉంది ఇక ముందు మీరెప్పుడు అలా నమస్కరించకండి ఇంత కఠినంగా చెప్పారు కనుక ఇక ముందు ఎప్పుడూ ఆ పని చేయను అదే నేను కోరుకునేది అనేసి కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు చక్రపాణి ఆ క్షణకాలపు మౌనంలో అతడి మనసులో ఆమె పరిస్థితి పట్ల అనేక ఆలోచనలు మెదిలేయి ఆమె అలా నీరసంగా ఉండటానికి హేతువేమిటో తెలుసుకోవడం ఉచితమా అనుచితమా అన్న విషయమై త్రుట్టిసేపు వితర్కించుకుని ఆఖరికి డాక్టర్గా తను తెలుసుకోవడంలో తప్పేమీ లేదని నిర్ణయించుకుని అడిగాడు మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు ఒంట్లో ఏమీ బాగుండలేదను బాగుండలేదా రుక్మిడి గారు ఈ విషయమే డాక్టర్ గారికి మీరేమీ అబద్ధం చెప్పకూడదు సుమా రుక్మిడి నవ్వింది అప్పే నాకా అదేమీ లేదే ఏమో నాకు 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 నమ్మకం లేదు చూడటానికి మీరు చాలా చిక్కిపోయినట్టు కూడా కనిపిస్తున్నారు అయితే మీ కళ్ళల్లో ఏదో లోపం ఉండి ఉంటుంది ఈ మాటతో అక్కడ ఉన్న అందరూ ఫక్కరు నవ్వారు తాయారమ్మ గారికి సైతం నవ్వు వచ్చింది కానీ అది పైకి కనిపించకుండా మూతి గట్టిగా బిగుసుకుంది ఇంకా ఈ విషయమే అట్టే లోతుగా పోవడం మంచిది కాదని సంభాషణని మరోవైపు మళ్లిచ్చాడు డాక్టర్ చక్రపాణి ఇంతకు మీకు అసలు విషయం చెప్పాను కదా రేపు మా నర్సింగ్ హోమ్కి ప్రారంభోత్సవం జరగబోతూ ఉంది మీరు తప్పకుండా రావాలి ఆ విషయం వారిని అడగండి వారు అంగీకరిస్తే నాకేమీ అభ్యంతరం లేదు భూపతి గారి అంగీకారం ఇంత క్రితమే అయిపోయింది అయితే ఇంకే అంతా అయిపోయిన తర్వాత కూడా నన్ను ప్రశ్నిస్తున్నారనమాట ఏమో పురుషులు స్త్రీల విషయంలో హామీ పడి మాట ఇచ్చినా తీరా బయలుదేరే సమయానికి తిరస్కరించి రాను బొమ్మను స్త్రీలు చాలామంది ఉన్నారు లోకంలో అందుకనే మిమ్మల్ని కూడా అడగవలసి వచ్చింది దీనికి మీరు మరోలా భావించకండి అంటూనే లేచి మరలా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా గోవిందరావు గారి వైపు తిరిగి ఇంతకు గారు ఎక్కడా కనిపించరే ఇంట్లో లేరా అడిగాడు ఉన్నాడు కానీ వాడు నాలుగైదు రోజుల నుంచి మేడ పైభాగం నుంచి కిందకి రావడం లేదు వాడికి భోజనం కూడా పైకే వెళ్తోంది అన్నారు గోవిందరావు గారు కారణం ఏమిటో అదే నాకు బోధపడటం లేదు పాణిగారు వాడేదో విచిత్రమైన తత్వం కొన్నాళ్ళు అసలు ఎవరి ముఖము చూడకుండా అలా ఏకాంతగా గడిపేస్తూ ఉంటాడు వాడి ఆంతర్యంలో ఏముందో ఎవరికీ బోధపడదు అయితే ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను అంటూ డాక్టర్ చక్రపాణి టకటకా మేడమిట్లెక్కేసి పైకి వెళ్ళి ఆ మరుక్షణమే తిరిగి వచ్చేశాడు ఏం మాట్లాడా మీతో అడిగారు గోవిందరావు గారు పాణి వచ్చి రావడంతోనే లేదు నిద్రపోతూ ఉంటే లేపడం మంచిది కదని తిరిగి వచ్చేశాను సరే లేవగానే ఈ విషయం కోపికి కూడా చెప్పండి అంటూనే వెళ్ళబోయిన వాడిని గోవిందరావు గారు ఒక క్షణం ఆపి ఇంత క్రితం మీ దగ్గరికి బయలుదేరిపోయిన పని బయలుదేరిపోయిన పనేమిటో తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు అన్నాడు ఓహో మర్చిపోయాను ఏమిటో అడగండి అన్నాడు పాణి నవ్వుతూ అడిగానని మరేమీ అనుకోవద్దు ఆ ఏమీ అనుకోను అడగండి ఏమీ లేదు గారు మారుణ బాధ్యత మీకు అప్పగించాలని ఉంది ఈ విషయమే మీరు అంగీకరిస్తే నాకు ఇంకా ఏ చింతా ఉండదు అనేసి గోవిందరావు గారు ఆశగా గారి వైపు చూడసాగారు మించుమించు ఆ అదే భావాన్ని వ్యక్తపరుస్తూ భూపతి రుక్మిణి తాయారములు కూడా చూడసాగారు డాక్టర్ చక్రపాణి గారు ఈ విషయమై త్వరలో తా తనలో తాను వితర్కించుకున్న వాడిలా కొంచెంసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత మానపడుతూ ఉన్న కంఠస్వరంతో అలాగే కానీ మా నాన్నగారిని కూడా ఈ విషయమై రేపు వచ్చినప్పుడు ఒక్కసారి సంప్రదించండి అన్నాడు అలాగే పాణిగారు అలాగే అని గోవిందరావు గారు అంటూ ఉండగానే చక్రపాణి గారు అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కరుణా రసిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం విరాటంగా జరిగిపోయింది ఉత్సవానికి చక్రపాణి గారి శ్రేయోభిలాషులు మిత్రులు అతిరథులు చాలామంది విచ్చేశారు ఇక్కడి నుంచి గోపి అరుణ తాయారమ్మలు తప్పించి గోవిందరావు గారు రుక్మిణీ భూపతులు వెళ్ళి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు కార్యక్రమం అనంతరం గోవిందరావు గారు చక్రపాణి తండ్రి చిదంబరం గారితో అరుణ పెళ్లి విషయమే మాట్లాడారు చిదంబరం గారు కొడుకు కట్నం నలభై వేలు ఇవ్వవలసి లేదని ముందు కొద్దిసేపు పేచీలు పెట్టినా ఆఖరికి చక్కెరపాడి నోరు చేసుకోవడంతో తప్పని తగ్గిపోయి సరే నీ ఇష్టం రా అంటూ గోవిందరావు గారితో కనీసం పదివేలైనా ఇవ్వక తప్పదండి అన్నారు నలభై వేల నుంచి పదివేలకు దిగిన తరువాత ఇంకా ఇప్పుడు కూడా కాదని అభ్యంతర పెట్టడం ఏమంత మంచిది కాదని గోవిందరావు గారు సరే అని ఒప్పుకున్నారు ఇంకా ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చేశారు ఇక్కడ తాయారమ్మ అరుణులు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఎదురుతెల్లు చూస్తూ ఉన్నవారలా వీళ్ళు రావడంతో అక్కడ విశేషాలు ఏమిటా అన్నట్లు ఉత్సాహపూరిత వదనాలతో ఆశగా చూడసాగారు అది గమనించినా గోవిందరావు గారు ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయారు ఇంకా తాయారమ్మ ఉండబట్టలేక వెళ్ళిన పని ఏమైందిరా భూపతి అని అడిగింది నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనుకున్న వేళకి సక్రమంగానే జరిగిపోయింది అది కాదురా అడిగేది మన అరుణ విషయం ఏమీ మాట్లాడలేదా అరుణ ప్రస్తావన వచ్చేసరికి భూపతి పెదవులు బిగించి చిరునవ్వుతో వైపు చూశాడు అరుణం లానపడిపోయి అన్నగారి వైపు చూడలేక తలకింతకు దించేసుకుంది అన్నాడు భూపతి నవ్వి మాట్లాడడమూ అయిపోయింది కాయపరుచుకోవడమూ అయిపోయింది ఇంకా లగ్నాలు పెట్టుకోవడమే తరువాయి వెళ్ళిపోయాడు భూపతి అసలు విషయమే ఇలాంటి చల్లని కబురు విన్న తాయారమ్మ సంతృప్తిగా నెట్టొచ్చి కూతురు వైపు చిరునవ్వులు చిందిస్తూ చూసి మేడమెట్లెక్కి మెల్లగా పైకి వెళ్ళిపోయింది ఇంకా ఆ పరిసరంలో ఎవరూ లేకపోవడంతో అంతవరకు బభావంగా నిలిచిన ఉన్న రుక్మిణి నెమ్మదిగా అరుణ చెత్తకు చేరి ఇవాళ వంట పని చేయడం వంతు నాకు చేత కాదు చేయను పో అని అంటే మాత్రం ఇంక చెల్లదు ఇప్పటి నుండి ఇలాంటి పనులు నేర్చుకోకపోతే రేపు మా తమ్ముడు గారు వచ్చాక నువ్వు సాపు వీపు సాపు చేసి మరీ వదిలిపెడతారు అంటూ నేలకి వంగి ఉన్న అరుణముఖాన్ని గడ్డం పట్టుకుని నెమ్మదిగా పైకి లేపింది అరుణ ఒక్కసారిగా కంపితురాలే చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ పోవదినా నువ్వు నాతో మాట్లాడొద్దు అంటూ పాములు అమెరికలు తిరుగుతూ ఎదురుగా ఉన్న గదిలోకి తోనీగలాగా వెళ్ళిపోయింది నవ్వుకుంది రుక్మిణి గోపి కూడా ఓ నాకు నాకే బాధ ఉండేది కాదమ్మా వాడి వ్యవహారమే తేరకుండా ఉంది అని ఇవాళ ఉదయం మామగారు తనతో ప్రత్యేకంగా అనడంతో అరుణతో పాటు గోపి పెళ్లి కూడా జరిగిపోతే బాగుండునని అందుకే గోపి తన మనోభావాన్ని ఎంతకు ఎంతకు తేల్చి చెప్పడం లేదని ఆ విషయం తనను కూడా ఓసారి అతడిని అడిగి తెలుసుకోమని అన్న అర్థం ఆ మాటలో సూచనప్రాయంగా తనకు వ్యక్తం కావడంతో ఈ విషయం ఓసారి బావగారిని స్వయంగా అడిగి ఆయన గారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఉత్సుకతపడితే రుక్మిణి గోపి బావగారు పెళ్లి చేసుకోకుండా ఇలా మంకు పట్టు పట్టడానికి అంత బలీయమైన కారణం ఏమై ఉంటుందా అన్న ఆలోచన రాగానే టక్కున భవాని గుర్తుకు వచ్చింది నాటి పవానీ గోపి పావుగారుల ప్రవర్తనను బట్టి ఇద్దరు ఒకరికొకరు అంతకుముందే బాగా ఎరిగి ఉన్నారని ఇద్దరి మధ్య గురుతురమైన ఏదో రహస్య సంబంధం ఉండి ఉంటుందని దానిని పురస్కరించుకుని పావుగారు ఈనాటి వరకు ఇలా అవివాహితుడిగా ఉండిపోయి ఉంటారని తను ఊహించిన అందులోని నిజ నిజాలు తెలుసుకోకుండా తాను ఇలా తప్పుగా ఊహించడం కూడా పొరపాటేనని అనుకుంది అయినా ఒక్కసారి బావగారిని ఈ విషయమే అడిగి ఆయన గారి ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది జీవితంలో అడుగడుగున నైరాస్యానికి గురయ్యే మానవుడు జీవితాశను పూర్తిగా కోల్పోయి నిర్జీవ ప్రతిమలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ అతడి హృదయ కృ అతడి హృదయ కుహరంలో ఏదో మూలన ఆశాజ్యోతి మిడుగురు పురుగులా వెలుగుతూనే ఉంటుంది ఒకదానిని మరింత మరింత ఉద్దీపం చేసి జీవితాన్ని సక్రమ పంధాలో నడిపించడానికి నడిచేట్లు చేయడానికి మరోసారి తోడ్పాటు ప్రోత్సాహం ఉన్ననాడే ఆ వ్యక్తి తిరిగి మామూలు మనిషిగా మనగలుగుతాడు అలా అంటూనే రుక్మిడి మేడ మీదకి వచ్చింది గోపి వరండాలో ఓ వాల కుర్చీ మీద వెనక్కి వారి కుర్చీని ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయి రెప్పవాల్చకుండా మేడ కప్పుకేసి చూస్తూ ఉన్నవాడల్లా తన్ను చూసి చప్పుల లేచి తిన్నగా కూర్చుని అంత ఎడలో ఉన్న ఓ పేము కుర్చీ చూపించి కూర్చో అమ్మా అన్నాడు రుక్మిడి కూర్చోకుండా నిల్చునే ఉంది పర్వాలేదులే బావగారు మీతో కొంచెంసేపు మాట్లాడిపోదామని వచ్చాను మీకేమీ అభ్యంతరం లేకపోతే నసిగింది అప్పే నాకు అలాంటి అభ్యంతరం ఏమీ లేదమ్మా మాట్లాడు ఏమీ లేదు బావగారు మామయ్య మీ విషయమై చాలా విచారపడుతున్నారు దేనికమ్మా విచారం చక్రపాణి గారితో అరుణ పెళ్ళి నిశ్చయమైనదన్న విషయం బహుశా మీకు ఇంకా తెలియదేమో అపే తెలిసిందమ్మా విన్న నారయ్య చెప్పాడు అరుణకి చక్రపాణి లాంటి ఉత్తముడు దొరకటం చాలా అదృష్టం అందుకు అందరూ సంతోషిస్తున్నారు కానీ మీరు ఎందుకు కాక కాకుండా ఉండిపోవటం మూలంగా మావయ్య చాలా బాధపడుతున్నారు అరుణ పెళ్లితో పాటే మీ పెళ్లి కూడా జరిగిపోతే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నారు ఇప్పటికైనా మీరు మావయ్య కోరికలు మన్నించవలసిందని ప్రాధేయపడటానికి వచ్చాను ఇంకా మీరు తిరస్కరించకండి పావగారు గోపి ఈసారి తన వైపు ఒక్కసారి రెప్పవాల్చకుండా చూసి అన్నాడు ఇలా రుక్కు నా పెళ్లి ప్రస్తావన ఎత్తగా వెనకోసారి నేను హెచ్చరించాను మరలా అదే విషయం మై అడుగుతున్నావా అమ్మ అవును అడుగుతున్నాను అడుగుతాను ఇంకా అడుగుతాను దీనికి మీ వద్ద నుంచి సరైన సమాధానం వచ్చే వరకు అడుగుతాను ఇప్పుడు చెప్పండి బావగారు ఇన్నాళ్ళుగా ఇక్కడ ఎవరితోనూ సంబంధం లేనట్టుగా కనీసం కిందకి వచ్చి భోజనం చేయడానికి కూడా తీరుగుబాటు లేకుండా ఎందుకు ఇలా ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారో చెప్పండి మాట్లాడరే ఆ వేళ తొలిసారిగా భవానీని ఈ ఇంట్లో చూసినప్పుడు మీరెందుకు అలా అయిపోయారు మిమ్మల్ని చూసిన ఆ మరుక్షణమే భవానీ ఈ ఇల్లు విడిచి కారణం ఏమిటి ఒకవేళ మీరు భవానీని ప్రేమించి ఆ విషయం వెల్లడి చేస్తే పరిస్థితులు అనుకూలించవేమో అన్న భయం కొట్టి దానిని హృదయంలోనే ఇముడ్చుకుని దిగులుతో నిరసించిపోతూ ఉన్నారా అలా అయితే మీరు అలాంటి దిగులు పడకుండా మామగారిని ఒప్పించి మీరు ఆమెను భారీగా పొందటానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను పోని అందుకైనా మీరు అంగీకరించండి అని అడగాలని అనుకున్నది కానీ పవానీ విషయమే అసలు బావగారి అభిప్రాయం ఏమిటో వెల్లడి కాకుండా కబాలను అడిగేసి ఆయనగారి మనసుకు కష్టం కలిగించటం తనకు సుతరాము ఇష్టం లేక మాట్లాడిం బావగారు పోని ఏ విషయమైనా చెప్పండి మీకు భవానీ తెలుసా అడిగింది అలా అడగటంతో అంతవరకు తన వైపు తిప్పి ఉన్న అతడి ముఖాన్ని బాధగా మరొక వైపుకు తిప్పుకుని అప్పటికప్పుడే నీ ఓట నీటిలా ఉప్పుకిన కన్నీరు అతడి కొరుకుల్లో నుంచి జారి కూర్చున్న వారు కుర్చీపై ముచ్చపు బిందువులా రారిపడటం తను స్పష్టంగా చూడగలిగింది అలా ప్రశ్నించి బావగారిని తను ఎందుకు బాధ పెట్టానా అని తనలో తాను మదనపడసాగింది ఇంతలో బావగారు రెండు చేతులు కన్నీరు తుడుచుకుని మరణ తన వైపు తిరిగారు ఇప్పుడు బావగారి కళ్ళు తేటగా జ్యోతుల్లా వెలుగుతూ ఉన్నాయి ఎప్పుడో ఏనాడో అనుభవించిన జీవిత మాధుర్యపు స్మృతులు ఈనాడు మరణ ఆకృతులుగా దాల్చి తిరిగి బావగారిని గతానుభవనంలోకి ఈడ్చుకుపోతూ ఉన్నట్లు సూచనగా ఆ ముఖంలో రకరకాల భావభంగిమలు ప్రభవించి విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి అన్నాడు రుక్కు నువ్వింక వెండి వెళ్ళిపోమ్మా నన్ను కాస్త ప్రశాంతంగా ఉండని అలాగే కానీ భవానీ విషయం ఒక్క మాట చెప్పండి వెళతాను చెప్తాను కానీ ఇప్పుడేమీ చెప్పలేను బుద్ధి పుట్టినప్పుడు నా ఎంతట తేనే నీ వద్దకు వచ్చి ఆమె కూర్చి అంతా చెప్తాను అంతవరకు ఆమె కూర్చీ ఇక నన్నేమీ అడిగి వేధించకమ్మా అంటూనే అక్కడ నుండి లేచి ఎదురుగా ఉన్న ఓ గదిలోకి వెళ్ళిపోయాడు ఇంకా రుక్మిణి చేసేది లేక నెమ్మదిగా వెనక్కి తిరిగి మెట్ల మీదికి వచ్చింది తీరా కొన్ని మెట్లు కిందకి దిగి వచ్చి చూసేసరికి భూపతి అప్పుడే నుంచి ఏదో కాగితాలు మడత చుట్టి కుడి చేత పట్టుకుని వస్తూ హాల్లోనికి ప్రవేశించి తిన్ తిన్నగా తన గదివైపు వెళ్లబోతూ ఉన్నవాడల్లా ఎందుకో మేడబెట్లు వైపు చూపులు పోనిచ్చి రుక్మిణిని చూసి బ్రేక్ పడిన వాళ్ళ టక్కున ఆగిపోయాడు రుక్మిణి గుండెలు దేనికో దడదడా కొట్టుకున్నాయి భర్తము కాని చూడటానికి దేనికో భయపడిపోతూ ఉన్న తల కిందకి ఉంచేసి మిగిలిన మెట్లు కూడా మెల్లగా దిగి వెళ్ళిపోతూ ఉండగా భూపతి పిలిచాడు ఆగిపోయింది రుక్మిణి ఎక్కడికెళ్ళావు రుక్కు రుక్మిణి భర్త ముఖంలోకి రుక్మిణి భర్త ముఖంలోకి నిదానంగా దీనంగా చూసి అంది మేడ మీదకి దేనికి పావగారితో మాట్లాడవలసిన పని ఉండి వెళ్ళాను భూపతి నకసిక పర్యంతరం ఒకసారి కోపోద్రేకాలతో కంపించిపోయాడు అన్నాడు రుక్కు నిన్ను ఈ ఏ విషయాన్ని గురించి నిషేధిస్తూ ఉన్నాను దానిని నువ్వు వ్యతిరేకించి నీ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు నా మాటలు కనీసం నీ చెవి దగ్గరకు కూడా చేరడం లేదని దీనిని పట్టి స్పష్టంగా తెలిసిపోతోంది కుక్కతో ఒకరు వంకర తీయడానికి పడ్డ శ్రమంతా ఆ మరుక్షణమే వృధా అయిపోయినట్లు నీ పట్ల నా ప్రయత్నాలని వృధా అయిపోతున్నాయి అగ్నిపర్వతం పగలనంత వరకే అది ప్రశాంతంగా ఉండ నిండుకుండలా కనిపిస్తుంది అది పగిలిన నాడు దాని జ్వాజ్వల్య బీభత్స పరిస్థితుల గురించి ఇంక వేరే చెప్పనవసరం లేదు అంటూనే అగ్ని క్రొమ్మరిస్తూ ఉన్న కళ్ళతో భయంకరంగా తన వైపు చూసి విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుక్మిణి ఇంకా ఎటూ తా కద కదలలేని పరిస్థితిలో భర్త వెళ్ళిన వైపే నీరస దృక్కులు బరుపుతూ చాలాసేపు అక్కడే నిల్చుండిపోయింది అరుణ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది ఆమె పెళ్లికి మూడు రోజులు ముందుగా ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిన గోపి ఆమె పెళ్లై రెండు రోజులు దాటబోతూ ఉన్నా ఇంతవరకు ఇంటి ముఖం చూడలేదు ఇలాగ డాక్టర్ చక్రపాణి అరుణను కాపురానికి పంపించడం అనేది గోవిందరావు గారికి సుతరాము ఇష్టం లేదు ఇప్పుడిప్పుడే ఎలా పంపించాలి బాబు అన్నారు తాయారమ్మగారు ఒక ఏడాది పాటు అసలు కూతురుని పంపించలే పంపించనంది దానితో చక్రపాణి ముఖం చెడ్డబోయినట్లయింది అది గమనించిన భూపతి పోనీలే తీసుకెళ్ళని ఇవే అమ్మా అని అనాలనుకున్నాడు కానీ పైకి మాత్రం అలా అన్నలేక ఇప్పుడు నీకు అంత ఇబ్బంది ఏముచ్చి పడింది పాణిగారు అన్నాడు నూతన దంపతులు అలా ఏకాంత జీవితాన్ని కోరుకుంటూ యవ్వన పొంగులోని మాధుర్యాన్ని తనివి తీర గ్రోళాలని ఉవ్విళ్ళారుతూ ఉండటం సహజమేనని గ్రహించిన రుక్మిడి చిరునవ్వుతో పోనిరెడ్డి మామయ్య పాణిగారు అంతలా అడుగుతూ ఉన్నప్పుడు మనం కాదనడం తేరికి ఇవాళ కాకపోయినా రేపైనా ఎలాగూ పంపించక తప్పదుగా అంది గోవిందరావు గారు కోడలు అన్న మాటలలోని అర్థం ఇట్లే గ్రహించి వేసినట్లు మందహాసం చేస్తూ తను అందరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ముందు అరుణ ఉద్దేశం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక నిర్ణయానికి రావడం మంచిదని భావించి అమ్మ ఇంతకు నీ అభిప్రాయం ఏమిటో చెప్పావు కాదే అడిగాడు మీ మీకన్నా నా నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు నాన్న మీరు ఎలాగంటే అలా చేయండి అంది అలా అనకడ్డా ఇప్పుడప్పుడే నేను నాన్న అని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ మీకు ఎలా తోస్తే అలా చేయండి అన్న మాటలో వారి మాటకు మీ మీరేవి అభ్యంతరం పెట్టకండి నాన్న అన్న భావన ధ్వరించడంతో ఇక కూతుర్ని పంపించడానికే నిశ్చయించుకున్నారు గోవిందరావు గారు అన్నారు పోనీలేపాణిగారు మీరు కోరిన విధంగానే తీసుకు వెళ్ళండి కూతురు కదా అని ఆమెపై మాకు ఎంత అధికారం ఉన్నా అది కాస్త పెళ్ళైన మరుక్షణమే తీరిపోతుంది ఆమె విషయంలో మేమంతా ఇప్పుడు నిమిత్త నిమిత్తమాత్రమే కానియండి ఇంక చేసేదేముంది తండ్రి పో పోటీ నుంచి తండ్రి నోటి నుంచి ఆ మాటలు వెలువడిన మరుక్షణమే అరుణముఖం విచ్చుకున్న పద్మంలా వికసించగా ఎవరూ చూడకుండా చక్రపాణి వైపు దొంగచాటుగా చిలిపిగా చూసి కళ్ళు తిప్పేసుకుంది అది ఒక్క రుక్మిణి మాత్రమే గ్రహించి ముసిముసి నవ్వుకుంది ఒకరోజు మధ్యాహ్నం మరలా గోపి ఎక్కడి నుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు అతని ఇంటిలోనికి వచ్చి రావడంతోనే తాయేరమ్మగారు తారాజువల ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడింది మరలా ఏ ఏము పెట్టుకుని వచ్చావరా ఇక్కడికి ఒక్కగానొక్క ఆడపిల్ల శుభమా అంటూ దానికి పెళ్లి జరగబోతూ ఉంటే అదేమీ పట్టనట్లు ఎక్కడికో వెళ్ళిపోయావు అదే కాక నీ సొంత చెల్లెలైనట్లయితే అలా చేసి ఉండేవాడివేనా తాయారమ్మ గారి మాటలు మేడలో ప్రతిధ్వనించిన గోపి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు ఆమె మాటలు విన్న రుక్మిణి గోవిందరావు గారులు ఒక్కసారిగా తమ తమ గదిల్లో నుంచి హాల్లోనికి చేరుకున్నారు తాయారమ్మ గారికి అంత ఎండలో తల తలవంచి నిల్చుని ఉన్న గోపిని చూడడంతోనే అతడు చేసిన పనికి వాళ్ళిద్దరికీ కూడా ఒక్కసారిగా ఆపుకో నలవి కానీ కోపం వచ్చింది కానీ నోరు విప్పకుండా అతడి వేపు బిరిబిరి చూడసాగాడు ఆఖరికి గోవిందరావు గారు తనలో చెలరేగిన కోపాగ్నిని వల్ చల్లార్చుకుని బాధపడుతూ ఉన్న నువ్వు నువ్వెప్పుడు ఏ పని చేసినా నలుగురు వేలెత్తి చూపించడానికి అనువుగా ఉండే పనిలే చేస్తూ ఉంటావురా గోపి నిన్ను ఏమనడానికి నోరు రావడం లేదు ఆఖరికి నన్ను గురించి చివికి చివికి చావాల్సిన గతి ప నిన్ను గురించి చివికి చివికి చావాల్సిన గతి పట్టేలా ఉంది నాకు అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇలాంటి పని చేసేట చేసినప్పటికీ మామగారు గోపిని ఎంతగా క్షమించి ప్రేమించగలుగుతూ ఉన్నారో అన్న విషయం ఆయన గారి కంఠస్వరాన్ని తను స్పష్టంగా తెలిసిపోయింది కొంతమంది ఎంత మూర్ఖంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ అకృత్యాలను అక్రమ ప్రవర్తనను ఓర్పుతో గమనిస్తూ సహనశీలురై వ్యవహరించే మామగారికి మామగారి లాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారని తను ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతూ ఉంది రుక్మిణి తనకు బావగారి మీద వచ్చిన కోపానికి సిక్కుపడిపోయి ఆయన గారి వైపు జాలిగా చూసింది ఇంకా తల ఉంచుకునే ఉన్నారు తైలు సంస్కారలేని జుట్టు వేగిపోయి ముందు భాగంలో కొన్ని వెంట్రుకలు నొసుటి మీదకి జారిపడి ఉన్నాయి మనిషి కూడా ఏమీ బాగున్నట్టు కనిపించటం లేదు ఎప్పుడు బోంచేశాడో ఏమో తెలియదు కానీ ముఖవు కళ్ళు బాగా పీక్కుపోయి ఉన్నాయి గడ్డం మాసిపోయి అసహ్యంగా కనిపిస్తూ ఉంది ధరించిన ఆ దుస్తులు కూడా బాగా నలికి మురికి తేలి చూసే వాళ్ళకి రోత కలిగిస్తున్నట్లుగా ఉన్నాయి అలాంటి పరిస్థితిలో ఉన్న బావగారిని వెంటనే స్నానం చేసి తుర్తురు మార్చుకోమని చిన్న సలహా ఇవ్వాలని రుక్మిణి ఉద్దేశపడింది కానీ సమీపంలోనే భద్రకాళి లాంటి అత్తగారు ఉండిపోవడంతో మరేమీ మాట్లాడలేక నెమ్మదిగా కదిలి తన గదిలోకి వచ్చేసింది కానీ అక్కడ ఆమెకేమీ తోచుబాటు కావడం లేదు భర్తగారు కోర్టుకు వెళ్ళి అప్పటికి అరగంట కావటము అయ్యింది ఒక్కసారి గది అంతా కలిగి ఓ వైపున కిటికీ సమీపంలో ఓ వెడల్పాటి టేబుల్ మీద పుస్తకాలు చిందరవందరగా పడిపోయి ఉన్నాయి కొన్ని జారి గచ్చు నేల మీద విచ్చుకుని పడి ఉన్నాయి అవి అలా పడి ఉన్న క్రమ పద్ధతిలో పెట్టడా పెట్టకపోవడానికి కేవలం తన అసరత్తే కారణం అనుకుంది ఇక వెళ్ళి వాటినన్నింటినీ టేబుల్కి ఓ పక్కగా సర్దేసి నెమ్మదిగా వచ్చి ఓ ఆలు కుర్చీలో చెతికిల పడింది ఇంత క్రితం వరకు ఆమె మనసంతా ఆలోచన రహితమే తేలికపడి ఉన్నా ఇప్పుడు తిరిగి బావగారిని చూడటంతో మరణ ఆలోచనలతో బరువెక్కిపోవని ఆనపించింది బావగారు ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్లారో అరుణ పెళ్లికి కూడా ఇంటి వద్ద ఉండ వీలుపడని అంత అవసరమైన పని ఏమి కలిగి వెళ్ళి ఉంటారో సర్వం తెలిసి కూడా తడవ తడవకి ఇలా అందరితో మాట పడవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడుతూ ఉందో బోధపడక ఊరికే ఆలోచనను బుద్ధి వేడెక్కించుకోసాగింది ఇంతలో గదిలో అడుగు చప్పులు అడుగుల చప్పుడు కావడంతో ఆలోచనలు చాలించి ఆ వేపుకు చూపులు పోనిచ్చి ఆశ్చర్యపోయి గబాలన కుర్చీలో నుంచి లేచి బావగారు అని ఆశ్చర్యపోయినదల్లా తనకన్నా ముందే బావగారు ఇక్కడికి వచ్చారని భయపడుతున్నావా అమ్మా అని చిన్నగా నవ్వుతూ అక్కడే ఉన్న ఓ కుర్చీలో కుర్చీనిలా కూర్చోవడంతో తన మాట పెదవులు దాటి యువతికి రాకుండానే ఆగిపోయింది ఇలాంటి పరిస్థితిలో భర్తగారు కానీ అత్తగారు కానీ చూస్తే తన కాపురానికి పూర్తిగా తిలోతకాలు ఇవ్వవలసి ఉంటుందని తన లోన ఆందోళన పడుతూ ఉంది అభిమానాన్ని ఆమె ముఖంలోనే చదువుకున్నవాడిలా గోపి నెమ్మదిగా గొంతు విప్పి మాట్లాడవేమ్మా నేను ఇలా రావటానికి నిజంగా నువ్వు బాధపడుతున్నావు కదూ అన్నారు అవును చాలా బాధపడుతూ ఉన్నాను దయచేసి మీరు వెళ్ళిపోండి బావగారు అని అనాలనుకుంటే కానీ కానీ వారు ఎలాగో ఇక్కడికి కానీ వారు ఎలాగో ఇలాగో ఇక్కడికి వచ్చారు కనుక తల అలా అని మరలా బావగారి మనసును కూడా బాధపెట్టడం తనకు మనస్కరించడం లేదు బాధపడటం లేదు బావగారు అంది నవ్వుతూ అని పైకి నువ్వు అలా అంటున్నా నీ హృదయం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదా అమ్మా కానీ నీతో కొన్ని విషయాలు తప్పనిసరిగా మాట్లాడాల్సిన అవసరం కలిగి వచ్చాను రుక్మిణి బావగారి వైపు అలా చూసిందే కానీ ఏమీ మాట్లాడలేదు పైపొచ్చి తనలో అంత తప్పనిసరిగా మాట్లాడవలసిన విషయాలు ఏమిటో బాధపడకపోయినా వినాలని ఆసక్తి కొద్ది బోధపడకపోయినా వినాలని ఆసక్తి కొద్దీ చెవులు రిక్కిచ్చింది సేపటి వరకు గోవిందరావు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత మెల్లగా ఇలా అడిగాడు అరుణ పెళ్లికి నేను లేనని భూపతి అన్న అరుణ అన్న నేను మాత్రం వాత్సల్య భావం లేని మూర్ఖుడని అని అందరూ అనుకుంటూ ఉన్నట్లు నువ్వు కూడా అనుకుంటూ ఉన్నావుగా అమ్మ అవును అనుకుంటున్నాను అంది తడుముకోకుండా ఖచ్చితంగా రుక్మిణి అనడంతో గోపి సుదీర్ఘమైన ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు నువ్వు అలా అనుకుంటున్నావుని గ్రహించే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చానమ్మా ఈ సందర్భంలో నేను ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పమ్మా అడగండి మీరు అడిగే ప్రశ్న నాకు తెలిసినట్లే ఉంటే తప్పకుండా సమాధానమిస్తాను అయితే వినమ్మా మండు వేసంలో ప్రయాణం చేస్తున్న ఓ బాటిసారికి తప్పిక కొని నోరు మధ్య మధ్యదారిలో పడిపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో ముందుగానే జాగ్రత్త పడి మంచినీటితో సహా అత్యవసర ఏదో అత్యవసరమైన పని మీద అదే దారిన ప్రయాణం చేస్తూ ఉన్న మరో వ్యక్తి ఆ పాటసారి పరిస్థితి చూసి అతడికి ఇన్ని నీళ్లు అంగిట్లో పోసి రక్షించడానికి పూనుకోవాలా లేక తన అవసరమైన పనిని దృష్టిలో ఉంచుకుని కనీసం అతడి వైపు కన్నెత్తేనా చూడకుండా వెను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలా ఈ రెండింటిలో ఏది ముఖ్యమో చెప్పమ్మా రుక్మిణి ఒక క్షణం ఆలోచించి అంది అతనికి దాహం ఇచ్చి రక్షించడమే ముఖ్యమని తోస్తోంది గోపి మూతి అదోలా పెట్టి నెమ్మదిగా అన్నాడు నేను అదే పని చేశానమ్మా గోపి నోరు నుంచి ఈ మాట రావడంతో రుక్మిణి ఒక్కసారిగా విస్తుపోయింది ఆపత్ సమయంలో ఉండి పావగారి చేత రక్షించబడిన వ్యక్తి ఎవరా అని ఊహించుకోసాగింది పావగారికి కూడా దయాక్షమ ప్రేమ తోటి మానవుడంటే సహను ఆదరభావాలు కలిగి ఉండటం అన్న విషయం తను ఇప్పుడిప్పుడే తెలుసుకోవడంతో పావగారు సామాన్య వ్యక్తులు కాదని ఇదివరకే కొందరి పరువు బాధ్యతలు నెత్తి వేసుకుని మూసి ఉన్నారని తను గ్రహించగలిగిన అలాంటి వ్యక్తులు ఎవరై ఉంటారో అన్న విషయమే ఎంత తీవ్రంగా ఆలోచించినా బోధపడకపోవడంతో బావగారి వైపు తెలుసుకోవాలన్న కుతూహలంతో అమాయకంగా చూడసాగింది అంది అంటే మీరు చెప్పిన ఉపమాన రీత్యా అంత ఆపత్ సమయంలో ఉండి మీతో రక్షించబడిన వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవచ్చిన బావగారు ఎందుకు తెలుసుకోకూడదమ్మా అసలు విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అంటూ ఒక్క క్షణం ఆగి సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఇలా ప్రారంభించాడు చూడమ్మా జీవితంలో గొప్పవాడనుకోవాలి కానీ జీవితాన్ని సాఫీగా సుఖమయంగా నడిపించాలని ఎన్నో తీయని కళలు కంటూ ఆశా సౌదాలు నిర్మించుకుంటాం కానీ విధి వక్రించగా మన కళలన్నీ కరిగిపోయి మన ఆశా సౌదాలన్నీ కూలిపోయి ఆఖరికి నిరాశ జీవులమై ఉసూరుమంటూ జీవితాన్ని ముగించి వేస్తాం అంతే జరిగింది రామారావుకు రామారావు నాకు భారీ స్నేహితుడు అతడు వైజ్ఞానిక శాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించాలని తద్వారా విశ్వమానవులకు మహోపకారమైన ఎన్నెన్నో కొంగ్రత విషయాలు బహిర్గతం చేసి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఎన్నో కళలు కంటూ ఉండేవాడు అలాంటి ఆశను ఆశయాలను మనసులో పెట్టుకుని కాలేజీలో చేరాడు తీరా బీఎస్సీ చివరి సంవత్సరానికి వస్తూ ఉండగా హఠాత్తుగా కాలేజీ చదువుకు స్వస్తి చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు అంతే ఆ తర్వాత మరి పది సంవత్సరాల వరకు అతడి ఆచుకీయ నాకు తెలియకుండా పోయింది అతనంత హఠాత్తుగా కాలేజీ చదువుకు ఎందుకు స్వస్తి చెప్పవలసి వచ్చిందో ఎంత ప్రయత్నించినా నాకు వివరాలు లభించలేదు కనీసం వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి అడిగిన అతడి గురించి ఎవరూ ఏమీ చెప్పలేదు వాళ్ళ నాన్నగారు మాత్రం అన్నారు వాడు చచ్చిపోయాడు అలాంటి వాడిని గురించి ఎందుకు బాబు అంతగా శ్రమపడతావని వాడి నాన్నగారి మాట నాకేవీ రుచించలేదు వాడు ఎక్కడో ఏదో రూపంలో నిక్షేపంగానే ఉండి ఉంటాడని అయినా వాడి నాన్నగారు వాడి విషయమే ఎందుకో బాధపడుతు అని ఉంటారని నేను అనుకుని వెంటనే తిరిగి వచ్చేశాను ఒకరోజు అనగా మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట కావస్తూ ఉంది ఆకాశమంతా మేఘాలతో కప్పబడి పిలపెల రావాలతో గర్జిస్తూ ఉంది ఇంకా వర్షం ప్రారంభం కాకపోయినా ఏదో ఒక క్షణంలో కొంబ కొండపోతగా పడుతుందని గ్రహించి అంతవరకు రోడ్డు పేవ్మెంట్ మీద నెమ్మదిగా నడిచిపోతూ ఉన్న వారి వాడినల్లా కొంచెం నడక వేగం హెచ్చింది మధ్య మధ్య పరిగెత్తుతూ పోతూ ఉన్నాను ఇంతలో నాకు అభిముఖంగా పరిగెత్తి వస్తున్న ఎవరో వ్యక్తి నన్ను సమీపించడంతోనే టక్కున ఆగిపోయి కోపి అన్నాడు నేను అప్పటికే రెండు మూడు అంగలు తూగిపోయిన వాడల్లా చప్పున వెనక్కి తిరిగి నన్ను ఎంత ఆప్యాయంగా పిలిచినా ఆ వ్యక్తి ఎవరా అని ఒక క్షణం పోల్చి చూసి అంతలోని అమితానంద భరితుడిని రాము అంటూ చప్పున అతడి దగ్గరికి వెళ్ళాను రాము వెనకగా ఉన్న వెనకటి కన్నా పొడవుగా బలిష్టంగా ఇంచుముంచు ఆనవాలు పడడానికి వీల్లేని విధంగా తయారే ఉన్న తయారే ఉన్నాడు వస్త్రధారణ పట్టి పర్వాలేదు బాగానే బ్రతుకుతున్నాడు అని అనుకున్నాను గోపి ఎక్కడికి వెళుతున్నావు రాయటు ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు అంటూ కుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేయసాగాడు ఒరే వెధవా నా సంగతులకు ఏమొచ్చగాని ముందు నీ విషయం చెప్పరా అప్పుడేమిటో పెద్ద వైజ్ఞానికుడివై ప్రపంచానికి ఏదో కొంగురొత్త వెలుగును చూపించాలని తెగ కళలు కన్నావే ఆ కళలు కలలుగానే నిలిచిపోయాయా లేక ఊహించలేని అమోఘ కృషి చేసి తత్ఫలితంగా ఏదైనా సాధించి ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నావా ఏమీ లేదు కోపి నువ్వన్నట్లు ఈనాటికి ఆ కళలు కలలుగానే నిలిచిపోయాయి తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడన్న సుడి ఉత్తినే రాదు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏదో కుమాస్తాగిరి ఎలక పెడుతున్నానులే తిండికేవీ లోటు లేదు కానీ దేవుడు అనేవాడు నన్ను నా అభిరుచులకు భిన్నమైన మార్గంలో నడిపిస్తున్నాడు అందుకే విచారం మా ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయింది ఇంతసేపటి నుంచి కళకళలాడుతున్న రామారావు ముఖంలో క్రమస్య రంగులు మారిపోసాగాయి తను తలపెట్టిన పని సాధించలేకపోయానే అన్న భావంతో వాడిన బాధా చిహ్నాలు అతని ముఖభంగిమల్లో స్పష్టంగా కనిపించసాగాయి అన్నాడు మరణ కోపి మనం ఏమిటో చేసేద్దామని ఏమిటో సాధిద్దామని ఊరికే ఆశలు పెంచుకుంటూ హైరాణ పడిపోతూ ఉంటాం కానీ దైవం ప్రతికూలించడంతో ఏదీ చేయలేక ఏదీ సాధించలేక జీవితంలో అన్ని విధాలా ఓడిపోయినా వ్యర్థ జీవుల్లో మిగిలిపోతాము అది సహజమేలే ఇంతసేపటి నుంచి గర్జిస్తూ ఉన్న ఆకాశానికి ఒక్కసారిగా చిల్లులు పడిపోయినట్లయి టపటపా వర్షం కురవసాగింది ఇంకా అక్కడ నిల్చోవడానికి వీలు పడక ఇతరం చెరివక కుర్చీలో కూర్చుని కాఫీ తెప్పించుకుని త్రాగి మరలా సంభాషణ ప్రారంభించాము అడిగాను నేను ముందు ఇలా ఒరే రాము అసలు విషయం అడిగడం మరిచాను నువ్వు పిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతూ హఠాత్తుగా ఎందుకు బానేశావురా నీ ఆచూకీ లభించగా ఎంతో బాధపడిపోయానంటే నమ్ము అక్కడికి మీ ఇంటికి వెళ్ళి వాకపు చేస్తే మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా వాడు చచ్చిపోయాడు అలాంటి వాడిని గురించి ఎందుకు బాబు అంతగా శ్రమపడతావని కానీ మీ నాన్నగారు వాళ్ళ అన్నప్పటికీ నువ్వు చావలేదని ఏదో విషయమే మీ నాన్నగారిని అమితమైన బాధ పెట్టడంతో విరక్తి చెంది అలా అని ఉంటారని ఆ వెంటనే గ్రహించుకోగలిగాను అసలు ఎంతకు ఏం జరిగిందిరా రాము రాము అదరాల మీద ఒక క్షణం చిరునవ్వు తారాడి మాయమైంది అన్నాడు జీవితంలో ఊహించరాని సంఘటనే జరిగిందిరా నేను కాలేజీలో చదువుతూ ఉండగానే శోభారాణి అనే అమ్మాయితో నాకు సంబంధం ఏర్పడిందిరా అప్పటికీ ఆ అమ్మాయి పియూసీ చదువుతూ ఉంది అలా మా ఇద్దరి మధ్య ఏర్పడిన సంబంధం కారణంగా ఓ ఏడాది గడచి గడవక ముందే ఆమె గర్భవతి అని తేలింది నేను ఈ విషయం మా నాన్నగారికి చెప్పి ఆమెను వివాహం ఆడతానంటే ససేవిరావు ఒప్పుకోలేదు ఇంచుమించు ఆమెకి అలాంటి సమస్య ఇంటి వద్ద ఎదురైంది ఆమె గర్భవతి అని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను అసహించుకుని ఇంటి నుంచి బహిష్కరించారు కాలేజీలో కూడా ఆమెకు అదే ప్రాప్తి జరిగింది అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమెను చేరదీసి కాలేజీ చదువుకి స్ప స్వస్తి చెప్పి వెంటనే ఉద్యోగం చూసుకున్నాను అప్పటి నుంచి మా గురించి మా ఇంటి తరఫున వారు కానీ ఆమె ఇంటి తరఫున వారు కానీ ఎవరూ పట్టించుకోలేదు వీడ దృష్టిలో మేము చచ్చిపోయామనే అభిప్రాయం రామారావు కొంచెంసేపు ఆగి మరలా అన్నాడు ఇప్పుడు చెప్పరా గోపి నేను చేసింది తప్పంటావా అలాంటి పరిస్థితుల్లో ఆమెను చేరదీయకపోతే ఆమె జీవితం ఏం కాను ఇంత మాత్రానే మమ్మల్ని ఇంటిలోకి అడుగు పెట్టనియకుండా పరిష్కరించి కేవలం మేం జీవితంలో పతనమే చచ్చిపోయిన వారికిందే కట్టడం ధర్మంగా ఉందా లోకంలో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరగటం లేదురా గోపి ఈసారి రామారావు కళ్ళల్లోకి ఎందుకో నీళ్లు వచ్చి అంతలోనే ఇంకిపోయాయి క్షణకాలం అతడి ముఖమంతా విషాదరేఖలు అలుముకుని అంతలోనే మాయమైపోయాయి అలా ఇద్దరి మధ్య మరికొంతసేపు మౌనంగా గడిచిన తర్వాత నేను అన్నాను నువ్వు చాలా మంచి రాము ఈ సంగతి రిన్న ఎవరూ నిన్ను అంత తేలిక విన్న ఎవరూ నిన్ను అంత తేలిక దూషించలేరు కానీ ఇంతగాథ జరిగినా ఈ విషయం నాకు ఎప్పుడూ ఒక్క మాటైనా చెప్పేవో కాదేమిరా చెప్పటానికి కూడా అంత బలమైన కారణం ఏమీ లేకపోయినా తీరా చెప్పిన తర్వాత అందరితో పాటు నువ్వు నన్ను దూషిస్తావని మిత్రుడితో సైతం అలాంటి దోషణకు అయి ఇంకా మరి తల ఎత్తుకు తిరగడానికి కూడా ఆస్కారం ఉండదనే భావించి ఈ విషయం అసలు ఇంతవరకు నీకు తెలియని లేదరా కోపి భలేవాడివేరా నా విషయమే నువ్వు ఇంత తప్పుడు ఆలోచన అంచనా వేసుకుంటావని కలలో కూడా భావించలేదు నువ్వు చేసినట్లు నాకు మొదట తెలిసి ఉంటే నిన్ను నేను మీద ఎక్కించుకుని ఊరేగేవాడిని సుమ వర్షం వెలిసిపోయింది ఆకాశమంతా తెలిమప్పు ఆరిపోయింది మొహం పా ఈదురు గారికి కిటికీలలో నుంచి రివ్వుని లోపలికి చొచ్చుకొస్తోంది అది తుఫాను రావటానికి సూచనగా భావించిన అందరూ ఇంకా చప్పులు లేచి హోటల్ యజమానికి బిల్లు చెల్లించి తమ తమ ఇళ్లకు త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉన్నారు తను కూడా లేచి రామారావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా తన ఈ భావం గ్రహించిన వాడిలాగనే రామారావు ఇవాళ మా ఇంటికి నువ్వు తప్పకుండా రావాలిరా బిల్లు కూడా ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది అంటూ లేచి వెళ్ళి తనే హోటల్ బిల్లు చెల్లించి వేశాడు ఇంకా నేను అడ్డు చెప్పకుండా అతడి వెంటబడి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొమ్మల్లో నుంచి లోనికి ప్రవేశిస్తూ ఉండగానే ముత్తుల మూట కడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు ఎదురుగా పరిగెత్తి వచ్చి రామారావును అంటుక అంటుకుపోయారు రామారావు చిరునవ్వుతో ఆ ఇద్దరు పిల్లలు తనలో రెండు తన రెండు చేతులతోనూ నిమిరి విడిపించుకుని ఇన్ని కష్టాలకు గురి చేసింది వీడేరా అంటూ ఓ ఎనిమిదేళ్ల కుర్రాడిని నాకు చూపించి వాడి పక్కనే నాలుగైదు ఏళ్ల వయసులో ముచ్చట పలుపుతూ ఉన్న ఆడపిల్ల బుగ్గలని ముద్దుగా పట్టి ఊపుతూ మా కోమల రాణి చిరుతిండి కోసం ఇంటికి రావడం ఆలస్యం నన్ను తెగ ఏడిపిస్తూ ఉంటుంది నేను దీనితో వేగలేకుండా ఉన్నాను నువ్వేలా తీసుకుపోయి పెంచుకోరా గోపి అన్నాడు నవ్వుతూ ఓ మిఠాయి పొట్ల తీసి ఆమెకు అందిస్తూ నేను ఆ ఇద్దరి పిల్లల వద్దకు వెళ్ళి వాళ్ళ రొసిటిపై పడ్డ వెంట్రుకలను ఆప్యాయంగా పైకి నెట్టి ముద్దు ముద్దుగా వాళ్ళ బుక్కలు నొక్కుతూ ఉండగా అక్కడికి ఒక స్త్రీ వచ్చింది రామారావు ఏదో ఏదో సంఘ్య జయగా ఆమె నాకు గౌరవ సూచకంగా నమస్కరించింది నేను ప్రతి నమస్కారం చేస్తూ ఉండగానే ఆమె తన భార భార్య శోభారాణి అని నాకు పరిచయం చేశారు శోభారాణి చాలా అందంగా ఉంది ఆమె అందరికి తగిన ఆడంబరం లేకపోయినా ఆ పలుకులో ఆ ప్రవర్తనలో చాలా అనుకువ విదే విధేయతలు ఉట్టిపడుతూ ఉంటాయి కుర్రవాడు జయరాం తల్లి తండ్రి పోలికలు పిడితం చేసుకుని పుట్టిన కోమలరాణి అచ్చు తల్లి శోభారాణి నోటిలో నుంచి ఊడిపడిందా అన్నట్లుగా ఉంది ఆ వేళ రాము బలవంతం మీద ఆ మరణడు నేను వాళ్ళ ఇంట్లోనే గడిపాను ఆ కొత్తి వ్యవధిలోనే ఆ పిల్లలకు నేను చిరకాల బంధువులైనట్లు అలరారుతూ నన్ను అంటిపెట్టుకుని తిరగసాగారు నేను కూడా వాళ్లతో అంత చనువుగాను ప్రవర్తించాను మూడో నాటి ఉదయం వద్ద వేడుకోలు తీసుకుని వెళ్ళిపోయాను ఇలా వెళ్ళిన వాడిని మరణ ఒక రెండు సంవత్సరాల పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళ కేసి వెళ్ళడం కానీ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ జరగలేదు కనీసం రామారావు అయినా వచ్చి నన్ను కొలుసుకుని మాట్లాడకపోవడం అంటూ జరగలేదు ఒకరోజు నాకే బుద్ధి పుట్టి వాళ్ళని చూడటానికి ఇంటికి వెళ్ళాను తలుపులు మూసి ఉండడంతో ఏ ఇంటిలో ఎవరు లేరా అన్న అనుమానం కలిగి నా వెలుపు గొల్లం పెట్టి ఉండకపోవడంతో లోపల ఎవరో ఒకరు ఉండి ఉంటారన్న నమ్మకం కలిగి తలుపు కొడుతూ రామారావును పిలువసాగాను చాలాసేపటికి ఎవరో స్త్రీ తలుపులోన గడియ తీసి పారలాగా తెరిచి కొంచెం సేపు కొంచెం తొంగి వెలుపలకు తొంగి చూసింది ఆమె వెంటనే నేను శోభారాణి అని పోల్చుకోలేకపోయాను ఆమెలోని వెనకటి ఆ అందం ఆ సౌకుమార్యం అన్నీ తరిగిపోయి మనిషి అదోలా బక్క చిక్కిపోయి చాలా నీరసంగా కనిపిస్తూ ఉంది ఇంచుమించు ఆమె కూడా తన్ని గురించలేని పరిస్థితిలో ఉన్నట్లు గుమ్మం ప్రక్కనే నిలబడి ఉన్న నా వైపు కొన్ని క్షణాలు పడి పరీక్షగా చూసి మీరు రండి అంది కొంచెం పక్కకు తప్పుకుని లోనికి ప్రవేశించాను ప్రవేశించేటందుకు కొంత దారి ఇస్తూ రామారావు ఇంటి వద్ద లేడేమో అలాంటప్పుడు తన లోపలికి వెళ్ళటం ఏమంత సమంజసం కాదని ఎంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోవడానికి సంసిద్ధుడనై రామారావు గారు ఇంటి వద్ద లేరా శోభారాణి గారు అని అడిగాను శోభారాణి వెంటనే జవాబిచ్చింది ఉన్నారు రండి లోపలికి ఇంకా నాకు కో కోపం వచ్చేసింది వెనక నా మాట విరగానే గుమ్మంలోకి పరిగెత్తికి వచ్చే రాము ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా వాడు రాకుండా భార్యను పంపించడంతో తన ఆగ్రహం అవతలు దాటిపోయింది ఆ పడక వెళ్ళి వాడిని చెడామడా నాలుగు తిట్టి తన ఆగ్రహాన్ని చల్లార్చుకోవాలన్న ఇదితో చప్పున ఇంట్లోకి వెళ్ళాను నేను లోపలికి రావడంతో శోభారాణి యథావి రీతిన తలుపులు బిగించి లోపలి గడియపెట్టి నాకు నా ముందు నడవసాగింది లోడ రామారావు ఉన్న జాడ కనిపించలేదు జయరాం కోమలారాణిలు మాత్రం హాల్లో ఓ మూల చిరు సోఫా మీద గోడకు చేరగలుబడి ఒదిగి కూర్చుని ఉన్నారు నన్ను చూసి గుర్తించిన వాడిలా గబగబా లేచి నా దగ్గరికి వచ్చి పేలము కాలతో నిల్చున్నారు బుద్దు బుద్దుగా వాళ్ళిద్దరి బుగ్గలు మీటి రాము ఎక్కడా అన్నట్లు శోభారాణి వైపు చూశాను శోభారాణి ఎదురుగా చూ మూసి కొళ్ళం పెట్టి ఉన్న ఓ గది తలుపులు తెరిచి రండి అంటూ లోనికి ప్రవేశించింది ఆమెతో పాటు కోమలారాణి జయరాములు కూడా లోపలికి వెళ్లారు వాళ్ళ వెనుకలే నేను ఆ గదిలోకి అడుగుపెట్టి ఒక్కసారిగా పడిపోయాను మంచం మీద ఎవరో వ్యక్తి పుల్లులా మంచ పొడవున పడి ఉన్నాడు అతడి దవడ ఎముకలు పైగా పొడుచుకుని బాగా కండ్ కండలేని చర్మం బుగ్గల దగ్గర చొట్టలు పడిపోయి అసలు అవి ఉన్నాయో లేవో అన్న సంశయాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి గడ్డం బాగా పెరిగిపోయి మంటూ ఉంది కాళ్ళు చేతులు పట్టుకుంటేనే పుట్టుకును తెగిపోయే విరిగిపోయే పొల్లల్లా నిశ్చేతనంగా పడి ఉన్నాయి ప్రాణం ఎక్కడో కుటకుటలాడుతూ ఉన్నవాడిలా ఉన్నా అతను మధ్య మధ్య సొమ్మసిల్లిపోయేలా భయం కలుగుతూ తగ్గుతూ దానితో పాటు పొక్కిడి బొక్కడి నెత్తురు పళ్ళును కక్కుతూ ఉన్నాడు దాని మూలంగా అతడు భయంకరమైన క్షయరోగంతో బాధపడుతూ ఉన్నాడని వెనువెంటనే ఆమె చెప్పకముందే గ్రహించుకుని ఇంకా నన్ను నేను నిలుపుకోలేక రాము అంటూ గబాలును అతడి మంచం దగ్గరికి వెళ్ళి ముఖం మీదకి వంగి రాము నేను రా నేను గోపీని వచ్చాను ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా అని తలపై చేతులు వేసి అశ్రపూర్తి నయనాలతో నెమ్మదిగా నిమరసాగాను కానీ ఎంతసేపటికి రాము పలకనే లేదు కళ్ళు తెరవనూ లేదు ఇంకా నేను శోభారాణి వైపు తిరిగి నీకు ఇంత ప్రమాద పరిస్థితిలో ఉన్నా నేను తెలిసి ఎక్కడికి తీసుకుని వెళ్ళకుండా ఎందుకు ఇలా ఉంచారు శోభారాణి గారు అడిగాను శోభారాణి చిక్కిళ్ళ వెంట కన్నీరు కాల్ కాలువలు కట్టి ప్రవహించేలా దుఃఖిస్తూ తీసుకెళ్లి మొదట శానిటోరియంలో చేర్పించాను కానీ అక్కడ బాగుపడి తిరిగి ఇంటికి వచ్చిన ఐదారు నెలలకే మరలా తిరగబడటంతో క్రమశ్యా క్షీణించిపోయి ఇప్పుడు ఈ దశకు వచ్చారు అంటూ కొంగుతో కన్నీరు అద్దుకుంది శోభారాణి ఇక పరిస్థితి చేయి జారిపోయింది అతడి విషయమే ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకున్నా ప్రయోజనం శూన్యమని భావించి మరలా అతడి పైకి వంగి భుజం మీద నెమ్మదిగా తడుతూ రాము అని పిలిచాను రాము ఈసారి తన పిలుపు వినిపించుకున్న వాడిలాగే నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒక్క క్షణం నన్ను పరిశీలనగా చూసి చీరపోయిన దుఃఖిత స్వరంతో వచ్చావా గోపి నీకోసమేరా ఈ కాస్త కుక్కెడు ప్రాణం ఇంతవరకు నిలిచి ఉంది అన్నాడు వాడు అలా అంటుంటే నేను అభ్యంతరం పెడుతూ చిచి ఏం మాటలు రావి నీకు తప్పకుండా నయమవుతుంది నువ్వు తిరిగి మామూలు మనిషిపై నీ భార్యా పిల్లలతో సుఖంగా గడిపే అదృష్టాన్ని భగవంతుడు నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు అన్నాను కానీ వాడు నా మాట లక్ష్య పెట్టలేదు ఎండిపోయిన వాడి పెదవుల మీదకి జీవం లేని నవ్వు తెచ్చుకుని అదృష్టం ఏనాడో పోయిందిరా గోపి ఇంక నేను ఎక్కువ కాలం బ్రతకను కానీ ఒక్క వినతి నాకు ఈ ప్రపంచంలోనూ తప్పించి నా అని చెప్పుకోవడానికి మరి ఎవ్వరూ లేరు నేను పోయిన మరుక్షణం నా భార్య పిల్లలు తిక్కులేని వాళ్లే ఎందుకు కాకుండా పోతారు నా లేమి వల్ల అలాంటి దుస్థితి వాటిల్లకుండా వీళ్ళని జాగ్రత్తగా కాపాడవలసిన మా కాపాడగలనని మాట ఇవ్వరా గోపి అన్నాడు చచా ఏం మాట్లాడరా అవి నీ భార్య పిల్లలు కొచ్చిన ఏ పర్వ ఏమీ లేదు మాట్లాడకుండా కొంచెం స్థిమితంగా పడుకో అన్నట్టుగా రాము ఇక్కడ మాట్లాడకుండా స్థిమితంగా పడుకున్నాడు ఆ తర్వాత మరో వారం రోజులకు రామారావు ఈ లోకా నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి శోభారాణి తన ఇద్దరు పిల్లలతో సహా నా పోషణలోకి వచ్చేశారు అప్పటికి నా వద్ద కూడా ఈమెకు ఆమె పిల్లల పోషణకు సరిపడా డబ్బు లేకపోవడంతో నాన్నగారి వద్దకు వచ్చి కొత్త డబ్బు కావాలని అడగగా ఆయన గారు నాకు చిల్లి కవ్వ కూడా ఇవ్వలేదు ఆపై ఇంకా నాకు కోపం వచ్చి పోట్లాడి మరి నాకు రావలసిన వాటా తాలూకు భాగం పంచుకుని తిన్నగా ఆమె వద్దకు వచ్చేశాను ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజున శోభారాణి అంది మీరు మా బాధ భారాన్ని నెత్తి మీద వేసుకుని మోస్తున్నారు మీ రుణం ఎప్పటికి తీర్ తీ గోపిగారు నేను అన్నాను మరేమీ పర్వాలేదు అవసర దశలో నా మిత్రుడు మిమ్మల్ని నాకు అప్పగించాడు వాడు ఈనాడు లేడని వాడికి ఇచ్చిన మాటను వమ్ము చేసి మీకు అన్యాయం తలపెట్టడం నా వల్ల కాదు ఇంకా మీరు ఈ విషయమే మర్చిపోండి నాకు మీరేవీ రుణం తీర్చవలసిన పడి లేదు అలాగే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ మధ్య ఓ ఆరు నెలల క్రితం నుంచి ఆమె చెల్లెలు వచ్చి శోభారాణి ఆమె పిల్లల యోగక్షేమలు తెలుసుకుపోతూ ఉంది ఆ విషయంలో ఆమె ఎలా అర్థం చేసుకుందో ఏమో అక్క చెల్లెల మధ్య అప్పుడప్పుడు చిన్న కేచూలు అట్లా జరుగుతూ ఉండేది నా అనుమానం సరి అయినతే రోజున శోభారాణి మీరు ఇంకా మాతో కలిసి ఉండడానికి వీల్లేదు మనం ఎంత నిర్బల మానస్కులమై ఉన్నప్పటికీ లోకం దృష్టిలో మనం అపవిత్రులుగానే ఎంచబడుతున్నాము దయచేసి మీరు ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మా బ్రతికేదో మేము బ్రతుకుతాము అంది దుఃఖిత స్వరంతో అంతవరకు పల్లెత్తు మాట మాట్లాడని శోభారాణి ఇప్పుడు ఇలా అనడంతో నాకు చాలా ఆశ్చర్యమేసింది ఆ మాటలు ఆమె బుద్ధిపూర్వకంగా స్వతహాగా అన్నవి కావని ఇతరుల ఆరోపణలతో ఎంతో హృదయ వేదన పొందిన తర్వాతనే అలా అని ఉంటుందని అలా అనడానికి కూడా కేవలం ఆమె చెల్లెలే కారణమే ఉంటుందని నేను వెంటనే గ్రహించగలిగాను వెంటనే నేను ఆమె చెల్లెలను పిలిచి దీనికంతటికీ కారకురాలైన ఆమెను నోటికొత్తి తిట్టేసి ఇంకా ఇంటి నుంచి బయటికి వచ్చేశాను అయినా ఆమెకు మాత్రం నెలలా ఓ వంద రూపాయలు పంపిస్తూ ఉండేవాడిని వాటిని ఆమె తిరస్కరించకుండా తీసుకుంటూనే ఉండేది అలా ఓ సంవత్సరం పాటు అనగా నేను మరలా మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమెకు డబ్బు పంపిస్తూనే ఉండేవాడిని ఇలా ఉండగా ఒకసారి నేను పంపించిన వంద రూపాయలు వెంటనే తిరిగి వచ్చేసాయి కారణం ఏమిటా అని అనుకుంటూ ఉండగానే ఒక ఉత్తరం కూడా వచ్చింది అందులో గోపి గారు మీ పరోపకార బుద్ధి వెక్కి వెయ్యి నమస్కారాలు ఇక నుంచి మాకు చెల్లికవ్వు కూడా పంపించవద్దని ప్రార్థిస్తున్నాను అని ఉంది అది మొదలు ఆమెకు డబ్బు పంపించడం కానీ ఆమె ఎలా ఉందో పిల్లలు ఎలా అనే విషయం తెలుసుకోవడం కానీ చెయ్యలేదు ఇలా ఉండగా మరలా ఒకరోజు ఆమె వద్ద నుంచి హఠాత్తుగా ఒక కవర్ వచ్చింది దాన్ని ఆత్రంగా చెప్పి చదివాను అందులో గోపి గారు నేను చాలా ఆపదలో ఉన్నాను మీరు ఎన్ని పనుల్లో ఉన్నా ఈ కవరు అందరి వెంటనే నా ప్రార్థన మన్నించి ఒక్కసారి మా ఇంటికి రండి మీరు ఈ క్షణంలో రాకపోతే నా పిల్లలు దిక్కులేని వారైపోతారు అని ఉంది